భూలోక వైకుంఠము అని అందరిచే పిలువబడుచున్న మా మనుజ్యోతి ఆశ్రమము నుండి అందరికి మా నమస్కారములు. భూలోకములో వైకుంఠలోక ఉత్సవములు అనే పేరుతో చూడబోచున్న ఈ ఉత్సవము అనేది భగవంతుడైన శ్రీ లహరి కృష్ణ ద్వారా ఏర్పాటు చేయబడి గడిచిన 40 సంవత్సరాలుగా ఆచరింపబడి వచ్చుచున్న కల్కి జయంతి ఉత్సవము. ఈ కల్కి జయంతి ఉత్సవములు జూలై నెల 15వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఈ మనుజ్యోతి ఆశ్రమములో ప్రతి సంవత్సరము అద్భుతముగా జరిగించబడుచున్నవి. సాధారణముగా ఒక్కొక్క పండుగకు ఉత్సవములకు వెనుక ఒక ఆత్మీయమైన అర్థము ఉంటుంది. కానీ ఈ లోకములో అర్థము లేనటువంటి అనేకమైన ఉత్సవములు ప్రజల ద్వారా ఏర్పరచబడి ఆచరింపబడుచున్నవి. అవన్నీ భగవంతునిచే నియమించబడినవి కావు. ఇశ్రాయేలు ప్రజలు మూడు ముఖ్యమైన పండుగలను ఆచరించినట్లుగా బైబిల్ గ్రంథములో చెప్పబడి ఉన్నది. ఈ మనుజ్యోతి ఆశ్రమములో మూడు విధములైన పండుగలు ఆచరింపబడుచున్నవి. అవి కల్కి జయంతి ఉత్సవము, ధర్మయుగ స్థాపన దిన ఉత్సవము, మహిమ దిన ఉత్సవము. ఈ ఒక్కొక్క పండుగకు ఒక ఆత్మీయ అర్థము ఉన్నది. అది ఏమిటని దాని గురించి ఇంకా లోకములో ఉన్న శ్రీ లహరి కృష్ణ గారి భక్తులు ఈ మనుజ్యోతి ఆశ్రమమునకు వచ్చి 8 దినములు తాత్కాలికముగా ఆకులతో కట్టబడిన గుడారములలో నివసించి ఆచరించే ఈ కల్కి జయంతి ఉత్సవము గురించి శ్రీ పాల్ ఉపాస్ ఎన్ లారీ గారు వివరముగా చెప్పుటను చూద్దాము. బైబిల్లో చెప్పబడిన పస్కా పండుగ అనేది పరమపురుషుడు ఆదిలో బలి ఆయను అనుదానని నిరూపించుచున్నది. మనకు ఉన్న రక్షణ అనుభవం అంటే భగవంతుని అంగీకరించే గుణమును సూచించుచున్నది. భగవాను శ్రీలహరి కృష్ణ ఆది బలిని నీడగా జరిగించి చూపించబడినదిగా మహిమ దిన ఉత్సవము ఆచరించబడుచున్నది. 1969 సంవత్సరము జూలై 21వ తేదీన మనుషుడు చంద్రునిలో కాలు పెట్టినప్పుడు మొట్టమొదటిగా భగవంతుడు నేను ఈ భూమి పైననే ఉన్నానని చెప్పి అమెరికాలో ఉన్నటువంటి చికాగో మహానగరములో విదేశీయుల ఎదుట తన విశ్వరూపమును చూపించి ఈ కలిని ముగించడానికి నేను వచ్చి ఉన్నానని చెప్పిన దినమునే ఈ ఆశ్రమములో మేము కల్కి జయంతి ఉత్సవంగా ఆచరించుచున్నాము. జూలై నెల మొదటి తేదీన బూర ఊది పతాకమును ఎగిరవేసి ఆశ్రమం చుట్టూ ఊరేగింపుగా వచ్చి 10వ దినమున పాప పరిహారము కావించుకొని 15 నుండి 23 వరకు ఈ విధముగా కూడారములలో నివసించుచు అందరూ ఒకే భగవంతుని పిల్లలుగా ఒకే కుటుంబము అనే భావముతో ఒకే స్థలములో సమకూడి ఈ పండుగను ఆచరించుచున్నారు. మనుజ్యోతి ఆశ్రమములో మేము ఆచరించు 3 ఉత్సవములు విశ్రాంతి దినములను ఆచరించుట అనేది భవిష్యత్ కాలములో రాబోయే జనులు ఈ విధముగా ఆచరించాలి అనే ఉద్దేశముతో ఈ చలన చిత్రము తయారు చేయబడి మీకు ప్రదర్శించబడుచున్నది. ప్రతి సంవత్సరము ఈ విధముగా ఉత్సవములు ఆచరించుట చూచి శ్రీమన్నారాయణ శ్రీలహరి కృష్ణ తన సేనతో ఈ స్థలములో మగరజ్యోతిగా కనబడుదురు, ప్రజలను ఆశీర్వదించుదురు. భారతదేశము చాలా ఆశీర్వదించబడిన దేశముగా ఉండును. భారతదేశము గొప్ప దేశముగా ప్రసిద్ధి చెందును. భగవంతునికి భయపడు జనలే భారతదేశంలో ఉంటారు. వేదవ్యాస మహర్షి కూడా కలియుగములో భగవంతుడైన నారాయణుడు తామ్రపర్ణి నది ప్రవహించు ద్రావిడ దేశములో అవతరించి తన రాజ్యమును స్థాపించాడనియు, అక్కడ పుణ్యనదులైన కావేరి, వైగై, పాలార్ నదులు ప్రవహించుననియూ రాసియున్నారు. మనము ఇప్పుడు భగవాన్ శ్రీ లహరి కృష్ణ ఈ లోకములో పుట్టి పెరిగి జీవించి జనులను ఆశీర్వదించిన జీవిత చరిత్రను గురించి ఒక చిన్న భాగమును చూద్దాము. 1921వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన దేవరాసయ్య నేసమ్మాళ్లకు లహరికృష్ణ గారు జ్యేష్ఠ కుమారునిగా జన్మించారు. శ్రీ లహరికృష్ణ గారి తండ్రి అయిన దేవరాసయ్య చిన్నప్పటి నుంచి దేవుని ఎడల భయభక్తులతోనూ దైవిక చింతనతోనూ తమ కుమారుణ్ణి పెంచియున్నారు. ఈయన మంచి ఫుట్బాల్ క్రీడాకారునిగా పేరుగాంచారు. బాల్యము నుండి ఈయన పాఠశాలలో మరియు కళాశాలలో కూడా ఉత్తమ విద్యార్థిగా ఉండేవారు. శ్రీలంకకు వెళ్లి ఉద్యోగమును చేసియున్నారు. ఈయన భారతదేశ స్వతంత్ర పోరాట ఉద్యమాలలో పాల్గొన్నారు. 1947వ సంవత్సరం మే నెల 26వ తేదీన శ్రీ లహరికృష్ణకు ఎబినేజర్ నక్షత్రంతో వివాహం జరిగింది. లహరికృష్ణ గారికి
ముగ్గురు కుమారులు జన్మించారు. మొదటి కుమారుడు దేవయీవు మనుజ్యోతి సత్యశీల, రెండవ కుమారుడు దేవాసీర్ ఇమ్మానుయేల్ లంకాడియు, మూడవ కుమారుడు దేవదైవు సంజీవి చిత్తరంజన్. ఈయన తమిళనాడులో ఉన్న వేలూరు సిఎంసీ వైద్య కళాశాలలో ఉన్నతమైన ఉద్యోగమును చేసేవారు. 1953 సంవత్సరంలో భగవంతుని యొక్క పిలుపు మేరకు ఉద్యోగమును విడిచిపెట్టారు. భగవాన్ శ్రీ లహరికృష్ణయ్య గారి యొక్క విశేష గుణములు ముఖ్యమైనవి. ఆయన వేరే మతములకు చెందినవాడినని చెప్పి ఇతర మతములను తిరస్కరించేవారు కాదు. భగవంతుని జ్ఞానమును పొందుకొనుటకు వాంఛతోనూ యథార్థతతోనూ ఉండే ఎవరైనా సరే భగవంతుని చేత అంగీకరించబడినట్లు అయ్యగారిచే అంగీకరింపబడుదురు. బ్రహ్మాండమైన కూటములలోనూ క్రైస్తవ మతమును ప్రకటించుట అనేది తన ఉద్దేశము కాదనియూ, విశ్వమంతటిని సర్వసృష్టిని సృష్టించిన ఆ గొప్ప భగవంతుని నామమును అన్నిటికంటే హెచ్చించి గణపరచుటయే తన లక్ష్యమని పలుసార్లు చెప్పియున్నారు. అందువల్లనే క్రైస్తవ సముదాయము ఈయనను ద్వేషించి తప్పుగా ప్రచారం చేసి అంచక్రీస్తు అని పిలిచారు. కొంతమంది ప్రజలు అయ్యగారు నడిచి వెళ్ళేటప్పుడు పరిగెత్తుకొని వచ్చి ఆయన కాళ్ళ మీద సాష్టాంగ పడేవారు. మరికొందరు అయ్యగారిని ముట్టుకొనుటకు ప్రయత్నించేవారు. ఈయన కనిపించని సమయంలో అయ్యగారు ఎక్కడున్నారు అని తిరిగి తిరిగి ఆయనను చూచుటకు ప్రయత్నించేవారు. ఇవన్నీ ఆ దినములలో జరిగే సాధారణ కార్యములుగా ఉండేవి. అయ్యగారి యొక్క అన్ని గుణములలో కూడా ముఖ్యమైనది తనను తాను తగ్గించుకొనడము. వైకుంఠమును భూలోకమును పరిపాలించుటకు పరమాత్మచే ఎన్నుకొనబడిన ఈయన గర్వము లేనివాడు. లోకములో పలు భాగముల నుండి వచ్చు ఎదిరించి వచ్చే ఇతరుల మనస్సులను కూడా మార్చేవాడు. అయ్యగారు మాట్లాడిన ప్రతి సంఘటన కూడా వెంటనే జరిగేది. ఆయన వీధిలో నడిచి వెళ్ళేటప్పుడు దేవదూతలు వీధిలో ఇరుప్రక్కలను సుడిగాలి రూపంలో ఉండి 20 గజముల దూరము వచ్చి మహత్తరమైన రాజుకు కావలిగా ముందు సాగేవారు. ఉరుములు మెరుపులు సుడిగాలి తుఫాను కారు మేఘములు ఆయన వెళ్ళిన ప్రతి స్థలములో కూడా ఆయన వెంబడించి వెళ్ళేవి. నాగరికత ప్రసిద్ధి చెందిన ఈ లోకంలో అద్భుతమైన ఈ సన్నివేశము అంటే ప్రకృతియే తన సృష్టికర్తకు లోబడటను ఇంతకుముందు ఎవరూ ఎన్నడూ చూడలేదు. ప్రతి యుగంలోనూ అవతరించిన విధంగానే ఈ కలియుగంలో కూడా ఈ పుణ్యభూమి అయిన భారతదేశంలో ఆ పరమపురుషుడు జన్మించియున్నాడు. తన బోధనలను నమ్మి వాటిని వెంబడిస్తూ వచ్చిన జనులు భగవాన్ లహరికృష్ణ గారి హస్తస్పర్శతో వ్యాధుల నుండి, దురాత్మల నుండి, వ్యక్తిగత జీవిత సమస్యల నుండి, సమస్త కర్మపాపముల నుండి విముక్తుని పొందుకున్నారు. సంవత్సరము ఫిబ్రవరి 1వ తేదీన ఆయన అనుకున్నట్లుగానే ఇటువంటి మంచి ఆశ్రమమును ప్రారంభించారు. ఇటువంటి ఆశ్రమమును ప్రారంభించుట అనేది అంత సులభమైన కార్యము కాదు. దక్షిణ భారతదేశమున తిరునల్వేలి జిల్లాలో తామ్రపర్ణి నదీ తీరమున ముక్కూడలకు సమీపమున ఈ మనుజ్యోతి ఆశ్రమమును శ్రీ లహరికృష్ణ గారు స్థాపించారు. ఈ ప్రదేశము జనసంచారము లేని ప్రాంతముగాను,
ముండ్ల తుప్పలతో నిండియున్న ఎడారిని తలపించే విధంగా ఉండేది. దానిని శ్రీ లహరికృష్ణ గారు మనుజులకు వెలుగును ఇచ్చే సత్యమును బోధించే స్థలముగా మార్చి దీనికి మనుజ్యోతి ఆశ్రమము అని నామకరణము చేసి ఉన్నారు. ఒకే దేవుడు ఒకే దేశము అనే శ్రీ లహరికృష్ణ గారి సిద్ధాంతమును నమ్మి వెంబడించే వారికందరికీ ఈ మనుజ్యోతి ఆశ్రమము భూలోక వైకుంఠముగా ఉన్నది. దీనికి బృందావనము అని మరొక పేరు కూడా ఉన్నది. ఈ మనుజ్యోతి ఆశ్రమమునందు శిక్షణను తీసుకునుటకు భారతీయులతో పాటు విదేశీయులు కూడా ప్రభుత్వ అనుమతితో ఇక్కడికి వచ్చి వేద మర్మములను గ్రహించుటయందును ఆత్మీయ జ్ఞానమును పెంపొందించుట కొరకును ఒకే దేవుడు ఒకే దేశము అనే సత్యమును గ్రహించుకొనుట కొరకును శిక్షణను పొంది వెళ్ళుచున్నారు. ఈ మనుజ్యోతి ఆశ్రమము భగవంతునిపై ఆధారపడి ఉండే జనులకు తర్ఫీదునిచ్చే స్థలముగా ఉన్నది. భగవంతుని జ్ఞానమును అన్వేషించే వారికి అమరత్వమును అనుగ్రహించే స్థలముగానూ ఉన్నది. మనుజ్యోతి ఆశ్రమం బైబిల్లో సత్యనగరమని సియోనని పిలవబడుతున్నది. భారత వేదంలో ఇది భూలోక వైకుంఠం అని పిలవబడుతున్నది. శ్రీమన్నారాయణుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చి దేవరలకు దేవామృతమును అనుగ్రహించిన స్థలం ఇది. అదేవిధంగా ఇది రాక్షసులకు కానీ అసురులకు కానీ ఈ యొక్క దేవామృతము ఇవ్వబడలేదు. ఈ అమృతమును వారికి దొరకలేదు. ఈ మణిజ్యోతి ఆశ్రమం చుట్టూ కొన్ని ముఖ్యమైన స్థలాలు ఉన్నాయి. అదేవిధంగా ఇవన్నీ సరిహద్దులు దాటి కూడా ఇక్కడ వచ్చే జనాలు దేవలోకపు జనలే అని పిలువబడుతున్నారు. మణిజ్యోతి ఆశ్రమం మాత్రమే వేదములను సత్యములని బోధించున్నవి. మనుషులకు నిత్య జీవం పొందుకోవడానికి కావలసిన గొప్ప జీవమును ఇచ్చే సందేశాలను కూడా ఇక్కడ నుంచే బయలుపరచబడుతున్నవి. మణిజ్యోతి ఆశ్రమమే చూడు భూలోక వైకుంఠం నేడు. మణిజ్యోతి ఆశ్రమమే చూడు భూలోక వైకుంఠం నేడు. ప్రభుల హరి కృష్ణయ్యని చూడు బృందావన సంచారిని వేడు. ప్రభుల హరి కృష్ణయ్యని చూడు వన సంచారిని వేడు. మనుజ్యోతి ఆశ్రమమే చూడు భూలోక వైకుంఠం నేడు. మనుజ్యోతి ఆశ్రమమే చూడు భూలోక వైకుంఠం నేడు. ప్రభుల హరి కృష్ణయ్యని చూడు వృందావన సంచారిని వేడు. ప్రభుల హరి కృష్ణయ్యని చూడు వన సంచారిని వేడు. మూడు నూతులున్నవి ముక్కంటి గుర్తుగాను రాతి మండపంబు ఒక నూతి సమీపంబు. మూడు నూతులున్నవి ముక్కంటి గుర్తుగాను రాతి మండపంబు ఒక నూతి సమీపంబు. ఆ మండపంబు నందు శివలింగముంది చూడు. ఆ మండపంబు నందు శివలింగముంది చూడు. తీర్వాయి సరసు చూడు తొలగేను దోషాలు. తీర్వాయి సరసు చూడు తొలగేను దోషాలు. వేదములలో చెప్పబడిన ప్రకారముగా తామ్రపర్ణి నది ప్రవహించు ముక్కూడల సమీపమున నెలకొనియున్నది మనుజ్యోతి ఆశ్రమం. దీని చుట్టూ అనేక పుణ్యస్థలములు ఉన్నవి. కన్యాకుమారి భారతదేశ దక్షిణ సరిహద్దు. ఇక్కడ మూడు సముద్రములు సంగమమగుచున్నవి. సుమారు 150 సంవత్సరములకు ముందు ప్రవక్త ముత్తుకుట్టి ఇక్కడ జీవించారు. ఈయన యొక్క ఆలయము స్వామితోపు అనే స్థలములో ఉన్నది. కన్యాకుమారి సమీపమున సుశీంద్రం తానుమలయన్ ఆలయము ఉన్నవి. ఇక్కడ నుండి తిరువనంతపురం వెళ్లే మార్గములో తిరుప్పరుపు జలపాతాలు పద్మనాభపురం రాజకోట కూడా ఉన్నవి. ముత్తునగర్ అని పిలువబడే తూతుకుడి మరియు తిరుచందూర్ ఆలయం మనుజ్యోతి ఆశ్రమమునకు తూర్పున ఉన్నవి.
భగవాన్ శ్రీ లహరికృష్ణ జీవించిన ఊరు నజరేతు. ఇక్కడ పరిశుద్ధ యోహాను ఆలయం ఉన్నది. ఇక్కడ ఉన్న మర్గాసిస్ హై స్కూల్లోనే ఈయన చదువుకున్నారు. శ్రీ లహరికృష్ణ గారి పితరులు అడేల్ మొదలూరులో జీవించి ఉండేది. ఇక్కడ ఈయన ముత్తాత సుడలై మాడాను యొక్క సమాధి కూడా గొప్ప పేరుగాంచినది. మరుజ్యోతి ఆశ్రమమునకు పశ్చిమమున కుట్రాలం జలపాతాలు ఉన్నవి. ఇక్కడ ఐదు ముఖ్యమైన జలపాతములు ఉన్నవి. కుట్రాలపు జల్లుల యొక్క చల్లదనమును అనుభవించుటకు అనేక మంది ప్రజలు ఇక్కడకు వచ్చుచుందురు. దీని సమీపమున ఉన్న టెన్కాశీ నగరములో కాశీ విశ్వనాథుని యొక్క ఆలయము ఉన్నది. ఈ గోపురములో బేటలు ఏర్పడినప్పుడు నారాయణుడు భూమిలో అవతరించియుండును అని ఇక్కడ రాతిపై చెక్కబడి ఉన్నది. మరుజ్యోతి ఆశ్రమమునకు దక్షిణముగా మేరుగిరి పర్వతాలలో మణిముత్తార్, పాపనాశము, సొరిముత్తు అయ్యనార్ ఆలయము మరియు కారయార్, పానతీర్థం, అగస్త్య జలపాతాలు ఉన్నవి. మరుజ్యోతి ఆశ్రమమునకు ఉత్తరమున 180 కిలోమీటర్ల దూరములో మధురై మహానగరము ఉన్నది. అక్కడ చరిత్రగాంచిన మీనాక్షి అమ్మన్ కోవెల ఉన్నది. భగవాన్ శ్రీ లహరికృష్ణ గారి రెండవ కుమారుడైన దేవాసీర్ ఇమాన్యుయల్ గారు మనుష్య వర్గమునకు ఒకే భగవంతుడు అనే సందేశమును, సర్వమత సిద్ధాంతములను ప్రకటించుటకు ఈ ధరణిలో మనుజ్యోతి ఆశ్రమమును నడిపించారు. మనమిప్పుడు భగవంతుని యొక్క మహత్తరమైన సేవకు తన జీవితమును అర్పించుకొనిన దేవాసీర్ లారీ గారి జీవితమును గురించిన ఒక చిన్న భాగమును చూద్దాం. శ్రీ దేవాసీర్ గారు చిన్నప్పటి నుండి తల్లిదండ్రులచే భగవంతుని ఎడల భయభక్తులతో పెంచబడి ఉన్నారు. భగవంతునిపై ఆధారపడే జీవితమును ఆయన తన తల్లిదండ్రుల వద్ద నుండి నేర్చుకున్నారు. విద్యాభ్యాసము నుండి కళాశాల వరకు మంచి జ్ఞానవంతునిగాను ప్రతిభావంతునిగాను ఉండేవారు. ఒక మహత్తరమైన సమయంలో భగవంతుని పిలుపు అంగీకరించి లోకప్రకారమైన తన పశువైద్య కళాశాల చదువును విడిచిపెట్టి తన తండ్రిగారైన శ్రీ లహరికృష్ణ గారితో భగవంతుని సేవ చేయుటకు వచ్చియున్నారు. వేదముల పరిశోధనయందును తన తండ్రిగారైన శ్రీ లహరికృష్ణ గారి వద్ద వేదాధ్యయనమును ఈ మనుజ్యోతి ఆశ్రమములో చేసియున్నారు. ఆయన మంచి గాయకులుగాను సంగీత కళాకారునిగాను వేదములను వివరించి బోధించుటయందు వేద పండితునిగాను మంచి ప్రావీణ్యతను కలిగియున్నారు. మన దేవుడు నారాయణ నారాయణుడు ఒక నాడు ఒక దినాన్ని తన తాను తన బయలుపరుచుకుంటాను. ఇదిగో నేను మరణాన్ని జయించాను. నా మెంగురి వైకుంఠ లోకి సెలవు. త్వరలో వైకుంఠలో వెళ్దాం. అదివరకు మీరు పొరుమయా వెళ్ళండి. అంతవరకు ఓర్పుగా ఉండండి. 1989 ఫిబ్రవరి నడలేదు. అదే 1989 ఫిబ్రవరి 24 తారీఖు జరిగింది. దేవుడు ఎంతటి వాడైనా ఎంతటి గొప్పవాడైనా ఆ దేవుడి గురించి ప్రచారం చేసేవాడే చాలా గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తుల్లో మన దైవాసీర్ గారు తన తండ్రి చేసినటువంటి అద్భుత కార్యక్రమాలు కానీ తండ్రి చూపించినటువంటి మంచి మార్గాలను కానీ 10 మందికి చెప్పి వెలుగులే తెచ్చినటువంటి మహానుభావుడు శ్రీ దైవాసీర్ గారు. ప్రేమ చూపించే కరుణామయుడు శ్రీ దైవాసీర్ ఇమ్మానుయల్ గారు. భగవాన్ లహరికృష్ణ గారితో మా కుటుంబమునకు 5 తరములుగా అనుబంధం. దేవశ్రీ లహరి గారు వారి అద్వితీయమైన సంగీతంతో పరమ పురుషుని మహిమపరిచారని మాకు తెలిసినది. అది మేము ప్రత్యక్షంగా కూడా మేము చూసి ఉన్నాము. వారి సంగీత జ్ఞానముతో ఎన్నో గీతములు ఆల్బమ్లు చేసి ఉన్నారు. శ్రీ దేవశ్రీ గారు ఈ భూమిలో మనిష్య కుమారుని సేవాన్ని మహత్తరమైన స్థాయికి తీసుకొచ్చి మనిష్య కుమారుని దినములు అనే చిత్రమని నిర్మించి అంతర్జాతీయ ఖ్యాతి గడించి వారు నిర్మాతగా అనేక చిత్రములు నిర్మించి
మనకి అనేకమైన అమూల్యమైన సందేశం మనకు అందజేసి ఉన్నారు. జాదిగళే సకల సృష్టిగళే దేవుని తుడిచిడువో, జాదిగళే సకల సృష్టిగళే దేవుని తుడిచిడువో. நித்தியமான சுவிசேஷத்தின் காலம் நிறைவேறிட்டே, நித்தியமான சுவிசேஷத்தின் காலம் நிறைவேறிட்டே. த்ரீ ஃபெஸ்டிவல்ஸ் வி செலிப்ரேட் இன் அவர் ஆஷ்ரம், தட் இஸ் அக்கார்டிங் டு ஸ்கிரிப்சர்ஸ், பிகாஸ் இன் த ஸ்கிரிப்சர்ஸ் இட் சேஸ் தட் எவ்ரிபடி ஷுட் கம் டு த பிரசன்ஸ் ஆஃப் காட் த்ரீ டைம்ஸ் இன் எ இயர். So the main function celebration is Kalki Jayanti celebrations. We do it in 7th month, July, from 15th to 23rd, for 8 days. The scriptures are expounded to many people. Through the scriptures we come to understand the man who has come as Palasilari Muthukrishna is Sriman Narayana, or we say is Christ Jesus according to Bible, or we say is Allah according to Holy Quran. On October 3rd, 1987, Sri Hari Krishna raised a flag of Supreme Sacrifice Love flag or Narayana's flag, and he proclaimed that he is the king of heaven and earth. This flag was flying millions of years ago, and what happened was due to the fall of man, the devil or Kali Purusha removed this flag from the kingdom of God. In future, in Dharma Yuga, only this flag will be flying, and no other political or other flags will never be flying. That is a symbol of that festival, which is called Establishment of Righteous Age. When we were in Ceylon, I was 9 months old. At that time, I was taken ill of diphtheria, dreaded infectious disease of the throat. Intensive medical care was given. I was operated also and tracheotomy performed on me. But all went in vain. Doctors lost their hopes. But my father held on his faith on the mighty healer. He prayed to the Almighty, "If you heal my son, I and my wife will go back to India and serve you as full-time workers." The next day, all the doctors who attended on me were amazed. Among the 10 children who were attacked by the dreadful disease, I was the only one healed miraculously, and the other 9 died. My father, Paul Asirlari, brought up his 3 children in great intention that we should serve the Lord totally. He was very strict in training us towards that goal. We learned the total dependence upon God through our parents only. My father conducted great spiritual meetings in many places. In SAA grounds of Madras, he conducted 40 days meetings continuously daily. Daily thousands of people attended the meetings. We 3 sons helped in conducting these meetings. We 3 were blessed with many talents, and we used our talents in this ministerial work for all his glory. For many years we have had celebrations in our Manujyoti Ashram. I helped my father in translating his English speeches into Tamil. My brother Devasir Lari helped in the arrangements of these meetings. Devadayu Lari was the music director of Soundarya Lahari Orchestra. Like this, every year great spiritual meetings were held in Manjodhi Ashram. My brothers and I were great assets to our father, Palasir Lari, in everything. 70వ సంవత్సరం నుండి గుడారపు పండుగలు, కల్కి జయంతి ఉత్సవములు అనే పేరుతో ఇప్పటి వరకు ఈ మనుజ్యోతి ఆశ్రమములో చాలా అద్భుతముగా జరుగుచూ ఉన్నవి. ప్రతి సంవత్సరము జరుగుచున్న కల్కి జయంతి ఉత్సవములోను, ఇతర ఉత్సవములలోను శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ గారి మహిమ ప్రసన్నతను భక్తులు గ్రహించుకుంటూ వస్తున్నారు. గతించిన 40 సంవత్సరములుగా ఈ ఉత్సవములు నిర్వహించబడుతున్నవి. శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ మహిమ ప్రసన్నతతోనూ, ప్రకృతి అందించే చల్లని గాలులతోనూ, కనువిందు కలిగించే ఆకాశపు హరివిల్లుల సందర్శనతోనూ, చిరుచిరు జల్లుల మేఘబిందువులతోనూ, పచ్చపచ్చని చెట్లన్నీయు తోరణములుగా ఉన్నట్టి ఈ బృందావనమైన మనుజ్యోతి ఆశ్రమములో నలుదిశల నుండి వచ్చిన భక్తుల ఆనంద పర్వశములతో ఈ ఉత్సవములు ప్రారంభించబడును. విశాలమైన మైదానములో కొబ్బరి ఆకుల పందిరి నీడలో భక్తుల యొక్క మధుర స్వరములతోనూ, కరధ్వనులతోనూ, సంగీతస్వర నాదములతోనూ, చిన్నారుల నాట్య భజనలతోనూ బ్రహ్మాండంగా నిర్వహింపబడుతున్నాయి ఈ కల్కి జయంతి ఉత్సవములు. దురాత్మలచే పీడింపబడుతున్నవారు, మనశ్శాంతి లేక మనోవేదనతో బాధపడుచున్నవారు, నైముకాని వ్యాధులతో క్షీణించుచున్నవారు అనేకులు
ఈ మనుజ్యోతి ఆశ్రమమునకు వచ్చి భగవాన్ శ్రీ లహరికృష్ణ గారి మహిమ సన్నిధిలో ఆ మహిమోన్నతుని మహిమా ప్రభావముతో విడుదల పొందుకొని మనశ్శాంతిని సమాధానమును పొందుకొని పరిపూర్ణమైన స్వస్థతను పొందుకొని నూతన ఉత్తేజముతో నింపబడుతున్నారు. ఆకాశమును భూమిని సముద్రమును సర్వలోకమును సృష్టించిన ఆ ఏకైక భగవంతుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీ లహరికృష్ణ సర్వజీవులను సమంగా పోషించి పరిపాలించే స్థలమే వైకుంఠలోకముగా ఉన్నది. ఎనభై 88వ సంవత్సరంలో మణిజ్యోతి ఆశ్రమంలో 19వ కలికి జయించి ఉత్సవములు మహాబ్రహ్మాండంగా జరుగుతున్న సమయంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం వచ్చినది. ఆ వర్షం సామాన్యమైన వర్షం కాదని అది జనులను స్వస్థపరిచినని లహరికృష్ణ గారు చెప్పారు. ఆ యొక్క వర్షం వల్ల తడిసినటువంటి భూమి అంతా కూడా ఆరిపోద్దని చెప్పారు. ఆ విధంగా ఆరిపోవడం అందరూ చక్కగా పండుకోవడం జరిగింది. 1994వ సంవత్సరంలో ఆశ్రమంలో మహిమ ఉత్సవములు ప్రసన్నత కూటములు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఒక మంచి వచ్చింది, దాన్ని ఒకరినొకరు చూడలేని విధంగా ఉంది. ఆ సమయంలో దేవుని యొక్క ప్రసన్నత మనకు చూపించబడింది. 1997వ సంవత్సరం అక్టోబర్ 3వ తారీఖుని మణిజ్యోతి ఆశ్రమంలో ఆశ్రమ చుట్టూ ఓ మహిమకరమైనటువంటి ఇంద్రధనస్సు కడమడింది. అనంత కరుణాల్లా స్వరూపుడే శ్రీమన్నారాయణ లహరి కృష్ణయే, అనంత కరుణాల్లా స్వరూపుడే శ్రీమన్నారాయణ లహరి కృష్ణయే, సర్వలోక ప్రపంచమునకు పూజించేవాడు దేవాది దేవుడి అని. అనంత కరుణాల్లా స్వరూపుడే శ్రీమన్నారాయణ లహరి కృష్ణయే, అనంత కరుణాల్లా స్వరూపుడే శ్రీమన్నారాయణ లహరి కృష్ణయే, సర్వలోక ప్రపంచమునకు పూజించేవాడు దేవాది దేవుడి అని. సర్వలోక ప్రపంచమునకు పూజించేవాడు దేవాది దేవుడి అని. నీ కరుణయే మరిపించెను నాలో ననే చెందే ఆవేదన, నీ ప్రేమయే కురిపించెను నీ కోసమే వేచెని క్షణం, కూలీల వలన జిస్తిని నీలోని చేరేటి ఆ తరుణము, కూలీల వలన జిస్తిని నీలోని చేరేటి ఆ తరుణము. మా స్తుతులు స్తోత్రము నీకే, నమో నమో నారాయణాయ. శ్రీమన్నారాయణ బోధించిన మహామంత్రమును చెప్పుకుంటూ భజన పాడుకుంటూ ఒక్కొక్క కల్కి జయంతి ఉత్సవమునకు కుటుంబముగా జూలై 1వ తేదీన ఆదిబలి ప్రేమ పతాకమును ఎగురవేస్తారు. ఆశ్రమములో ఉన్నవారు ఆశ్రమము చుట్టూ ఊరేగింపుగా తిరిగి వస్తారు. పతాక ఆవిష్కరణ, పాప పరిహారము చేయుట, గుడారంలను ఏర్పాటు చేయుట మొదలగు ఈ కార్యములన్నీ ఎందుకు చేయుచున్నారని తెలుసుకొనుటకు ఇప్పుడు మనము కొన్ని సన్నివేశములను చూద్దాము. ఈ కల్కి జయంతి ఉత్సవమునకు భగవంతుని కటాక్షము తోడుగా ఉండాలని, ఆయన కాపుదల ఆయన ప్రసన్నతతో ఉత్సవములు వైభవముగా జరగవలెనని వేడుకుంటూ మణిజ్యోతి ఆశ్రమములో నారాయణుని కాషాయ పతాకమును ఎగురవేసి జెండాలు చేతపట్టుకుని పాళెమంతా ఊరేగింపుగా చుట్టి వస్తారు. మణిజ్యోతి ఆశ్రమములో మాత్రమే కాకుండా ప్రపంచమంతటనూ ఉన్న శ్రీ లహరికృష్ణ స్తుతి ధ్యాన కేంద్రములన్నింటిలోనూ కూడా ఆ రోజున పతాకమును ఎగురవేసి ఉత్సవముల యొక్క ఆశీర్వాదముల కొరకు భగవంతుని అందరూ కలిసి వేడుకొందురు. మేము వైకుంఠవాసులము, ఈ భూమిపై యాత్రికులము మాత్రమే అని సంతోషముగా ఈ ఉత్సవములు జరుగు దినములన్నీయూ భక్తులు గుడారములలో నివసిస్తారు. కల్కి జయంతి ఉత్సవములకు ముందు చేసే ఈ పాప పరిహారమనేది భక్తుల మధ్యలో ఉన్న తారతమ్యములను ద్వేషభావములను తీసివేసుకుని
ఒకరి ఎడల ఒకరు స్నేహభావమును ఐక్యతను కలిగి ఉంటూ భగవంతుడు అనుగ్రహించే ఆశీర్వాదములను పొందుకొనుచున్నారు. భగవంతునితో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుంటారు. ఈ విధముగా భక్తులందరూ రాబోయే కల్కి జయంతి ఉత్సవములన్నీ ఆశీర్వాదకరముగా ఉండాలని, ఈ పాప పరిహార దినమును అతి పవిత్రముగాను వ్రత దినముగాను ఉపవాస దినముగాను ఆచరించుతున్నారు. ప్రతి సంవత్సరం జూలై మాసం 10వ తేదీని పాప నివారణ దినం ఉంటుంది. పాప నివారణగా శ్రీమన్నారాయణ లారీకృష్ణ గారి ముందు తగ్గించుకోవడం, అదేవిధంగా గురుదీక్ష తీసుకున్నప్పుడు ఆయన దగ్గర మనం తీసుకున్నటువంటి గురు ప్రమాణం నిబంధనలకు యథార్థంగా ఉండాలి. ప్రతి సంవత్సరం జూలై 15 నుంచి 23 వరకు కల్కి జయంతి ఉత్సవాలు జరుగుతాయి. దాన్ని పన్నసాల పండుగ, గుడారు పండుగ అని పిలుస్తాం. ప్రపంచ నలుమూలల నుంచి అనేక మంది భక్తులు ఆశ్రమంకి వస్తారు. వాళ్ళందరూ ఉండటానికి పన్నశాలలు నిర్మించబడతాయి. దాటి కొబ్బరి ఆకులతో చేయమంటే పన్నశాలలు నిర్మించబడతాయి. అదేవిధంగా అందరూ కూర్చోవడానికి అనువుగా ఉండేటట్టుగా గుడారం వేయబడుతుంది. అది ముఖ్య, దాని యొక్క ముఖ్యత్వం ఏంటంటే అది ఈ లోకంలో మనం తాత్కాలిక జనం, ఈ లోకం మంది కాదు అని చెప్పి చెప్పడానికి. ఎందుకంటే ప్రతి వారం కూడా దేవుని దగ్గర నుంచి వచ్చాము, తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలనే, మోక్షం కావాలని ప్రతి వారు కోరుకుంటారు. ప్రారంభించుటకు ముందుగా శ్రీ లహరి కృష్ణ గారు నేర్పించిన శ్రీమన్నారాయణుడు ఒక్కడే పరిశుద్ధుడు 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 అనే శ్రీమంత్రమును ఉచ్చరిస్తూ గుడారపు పండుగను ప్రారంభిస్తారు. ఇప్పుడు మనము ఆశ్రమములోనున్న సౌందర్య లహరి ఆర్కెస్ట్రా సంగీత కచేరి గురించి చూద్దాము. సంగీతం అనేది భగవంతునికి చాలా ప్రీతికరముగా ఉన్నది. శ్రీమన్నారాయణ శ్రీలహరి కృష్ణ గారు సంగీతము ద్వారా లోకమంతటికి దైవిక సత్యమును చాటిచెప్పుటకు ఒక పరికరముగా సౌందర్య లహరి సంగీత కచేరి బృందమును ప్రారంభించారు. ప్రతి ఏటా ఈ మనుజ్యోతి ఆశ్రమములో జరుగు కల్కి జయంతి ఉత్సవములను, ఇతర ఉత్సవములను ప్రారంభించుటకు ముందు సౌందర్య లహరి కచేరి బృందం వారు భగవాన్ శ్రీ లహరికృష్ణ గారి మహిమలను, కీర్తిని పొగడుచూ భక్తి పారవశ్వమైన పాటలతోనూ ఆనందకరమైన సంగీత వాయిద్యములతోనూ కీర్తించుచూ ఈ కల్కి జయంతి ఉత్సవములను ప్రారంభిస్తారు. ఈ సంగీత స్వర సమ్మేళనము ద్వారా భగవాన్ శ్రీ లహరికృష్ణ భక్తులందరూ భక్తి పారవశ్యము పొందుతున్నారు. భగవాన్ శ్రీ లహరికృష్ణ యొక్క భక్తి గీతములను సీడీల రూపములో తయారు చేసి అందించుచున్నది సౌందర్య లహరి ఆర్కెస్ట్రా. 1971 నుంచి ఈ రోజు వరకు కూడా శ్రీమన్నారాయణ సౌందర్య లహరి ఆర్కెస్ట్రాలో 30 మంది ఆర్టిస్టులు అందరూ కూడా సంగీత వాద్యాలతో విపరీతంగా ఈ మహోరంజన్ని వాళ్ళు సాగిస్తూ
వాళ్ళతో కలిసి మేము కూడా వస్తున్నాం. లారికృష్ణ దేవుడు ఎప్పుడైతే నన్ను ఆశీర్వదించారో వెంటనే ఇమీడియట్గా నా మనసులోని ఏదో ఒక ఉద్యమం వచ్చినట్లయింది, ఏదో మహాశక్తి వచ్చినట్లయింది, ఏదో మహా నాకు ఏమైందో నాకే తెలియదు. వెంటనే నేను మంచి మంచి పాటలు పాడగలిగాను, మంచి మంచి పాటలు వ్రాయగలిగాను. మనజ్యోతి ఆశ్రమానికి మేము వచ్చేటప్పుడు సంగీత వాయిద్యాలతో కూడా మేము ఇక్కడికి వస్తాం. ఎందుకంటే ఇక్కడ రాత్రంతా కూడా ఎంతో ఆనందంతో సంతోషంతో భక్తులందరూ శ్రీ లహరికృష్ణ గారి యొక్క నామగానం చేస్తూ భజిస్తూ ఉంటాం. భోజన సౌకర్యాలు కూడా పేదవారిని ధనికులని తేడా లేకుండా మంచి శాకాహార భోజనం మాకు మూడు పూట్ల ఎంతో రుచికరమైనటువంటి ఆహారం ఇక్కడ ఇస్తుంటారు. పడుకోవడానికి కూడా దొంగల భయం కానీ ఎటువంటి విష జంతువుల భయం కానీ ఏమి ఉండదు. అలాగే ఇక్కడికి మేము వచ్చినప్పుడు మా ఇల్లు వాకిళ్ళు కూడా మొత్తం మర్చిపోతాం. 8 రోజులు కూడా అంత ఆనందంగా సంతోషంగా ఉంటుంది. పరిశుద్ధుడు సదా కాలములలో జీవించువాడు ఆది బలి ప్రేమ చేత విమోచించెను మంచివాడు ఆయనను స్తుతించెదం ఆయన కృప నిరంతరముండును ప్రభువైన లహరి కృష్ణ దేవుడొక్కడే పరిశుద్ధుడు మా ప్రభువైన లహరి కృష్ణ దేవుడొక్కడే పరిశుద్ధుడు గురుదీక్ష తీసుకునే వారిని ఇక్కడ నీళ్ల తొట్టిలో ముంచి పైకి లేపుతారు. శ్రీ లహరి కృష్ణ గారి యొక్క అమూల్య వాక్కును జీవితములో అవలంబిస్తాము అనే నిశ్చయముతో ఒక ప్రమాణమును తీసుకునుటగా ఉన్నది. ఇది ఒక మత మార్పిడి దీక్ష అని కాదు, మనసు మార్చుకునే దీక్ష. ఒక వ్యక్తి ముక్తిని పొందుకొనవలనంటే ఒక ఆత్మీయ గురువును వెతికి అతనిని ఆశ్రయించి అతని యొక్క శిష్యునిగా ఉంటాడు. తరువాత గురువు యొక్క ఉపదేశమును శిష్యుడు విని భగవంతునికి భక్తుడుగా అవుతాడు. శిష్యుడు గురువుకు యథార్థముగా నడిచెదనని నిబంధన చేసినప్పుడు గురువు దానిని నమ్మి అతనికి ఇచ్చే గురుదీక్షనే గురుప్రమాణము అని అందురు. దాని తరువాతనే గురువు శిష్యునికి ముక్తిని పొందుకునే రహస్యమును బోధిస్తాడు. నిజానికి ఈ గురుప్రమాణమునకు లేదా గురుదీక్షకు ఆత్మీయ అర్థము ఏమిటంటే, ఒక వ్యక్తి ఈ లోక ప్రకారమైన కార్యములకు మరణించి భగవంతుని కొరకు ఆత్మీయ జీవితమును జీవించుటకు, నూతన జీవితమును ప్రారంభించుటకు సాదృశ్యముగా శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ గారు తన భక్తులందరినీ నీటిలో ముంచి అభిషేకించుచున్నారు. ఇదే నిజమైన గురుదీక్ష, గురుప్రమాణము అని పిలువబడుచున్నది. మనుజ్యోతాశ్రమంలో గురుదీక్ష తీసుకున్న తరువాత ఎంతో సంతోషం కలిగింది. శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారితో నిబంధన చేసుకున్న తర్వాత ఏ విధమైనటువంటి మత సంఘములలోనూ ఇతర మతములు ఆచరించేటటువంటి ఉత్సవంలోనూ మేము సంబంధం కలిగి ఉండలేదు. మరి ముఖ్యంగా మా స్నేహితులు, మా సొంత బంధువులు శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారి భక్తులే. శనివారము భగవంతుని గురించి విశ్రమించి శనివారమును వ్రతదినంగా ఆచరిస్తాము. మేము బైబిల్, భగవద్గీత, ఖురాన్ వంటి వేదములు మా గృహంలో చదువుతాము. మరి ముఖ్యంగా మేము శాకాహారమునే భుజిస్తాము, అహింసను మాత్రమే పాటిస్తాము. శ్రీమన్నారాయణ ప్రేమ పతాకమును మా గృహంలో ధైర్యంగా ఎగరవేశాము. వీలైనంత వరకు ఇతరులకు ఈ సత్యమును ప్రకటించుచున్నాము. అతి
బుద్ధదేవుని శక్తిని చూచి ఆశ్చర్యంతో వచ్చిరి పలు విధముల కీర్తించిరి నేను నా ఇంటి వారు నిన్నే సేవించేదం మహిమనిచ్చే ఆ దేవదేవుని అన్ని విధ మహిమలు పెంటగానే ఇంచితి బలమైన దేవునితో వెళ్ళేదం నేను నా ఇంటి వారు నిన్నే సేవించేదం మహిమనిచ్చే ఆ దేవదేవుని అన్ని విధ మహిమలు పెంటగానే ఇంచితి బలమైన దేవునితో వెళ్ళేదం మనుషులంతా నన్ను ఆదరించినప్పుడు తన బంగారములను ఇచ్చిరి నా యొక్క స్నేహం వారికి ఉన్న ధనము భూలోకమే పరలోకమంటి కల్కి జయంతి ఉత్సవములలో బుర్రకథ గ్రామీణ పాటలు వాగ్వాద కార్యక్రమము కవి సమ్మేళనము నాటకములు భరతనాట్యము వంటి కార్యక్రమములు ఏర్పాటు చేసి జరిగించుచున్నారు. ఈ కార్యక్రమముల ద్వారా శ్రీమన్నారాయణుని మహిమలను ఈ లోకమునకు తెలియచేయుట కొరకు ఈ కార్యక్రమములను ఏర్పాటు చేయుచున్నారు. సాంస్కృతిక కార్యక్రమములకు పుట్టినిల్లు, కళలకు నిలయము, భారతదేశ చరిత్రను, గొప్పతనమును, నాగరికతను, సాంప్రదాయమును దేశ విదేశాలకు చాటించుట కొరకు అనేక కళల ద్వారా సాంస్కృతిక కార్యక్రమములను రూపొందించియున్నారు. ఈ కలియుగములో అవతరించిన శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ జీవిత చరిత్రను, యుగయుగములుగా శ్రీమన్నారాయణ యొక్క లీలలను, మహిమలను భగవాన్ శ్రీలహరికృష్ణ గారి భక్తులు భూలోక వైకుంఠమైన మణిజ్యోతి ఆశ్రమమునకు విచ్చేసి భూలోకములో జరుగు వైకుంఠలోకపు ఉత్సవములలో ప్రధాన ఉత్సవమైన కల్కి జయంతి ఉత్సవములో ఈ యుగములో కల్కి మహావతారము రాకడ గురించిన విషయములను, భగవాన్ శ్రీలహరికృష్ణ బోధనలను లోకమంతటనూ ఉన్న జనులకు తెలియజేయుటకును, శ్రీలహరికృష్ణ ఈ యుగములో చూపిన మహిమలను చాటుటకు, ఆయన చెప్పిన ఒకే దేవుడు ఒకే దేశము అనే సత్యమును ప్రజల హృదయములో నాటుటకును అనేక సాంస్కృతిక కార్యక్రమములుగాను వివిధ కళల రూపములోనూ ప్రదర్శించుచున్నారు. ఇంకనూ విశేషముగా చెప్పుకోవలసినదేమిటంటే అటవీ ప్రాంతపు గిరిజనులు సహితము ఈ కల్కి జయంతి ఉత్సవములకు విచ్చేసి వారి నాగరికత నృత్యమైన థింస మరియు ఇతర నాట్యములను ప్రదర్శిస్తూ భగవాన్ శ్రీలహరికృష్ణ నామాన్ని ఘనపరుచుచున్నారు. బుర్రకథ, జానపద గేయాలు, కవి సమ్మేళనము, వాగ్వాదము, నాటకము, భరతనాట్యము ఇవన్నీ భారతదేశ సంస్కృతిలో పోషించబడిన కళలుగా ఉన్నవి. కానీ జనులు వీటినన్నిటినీ ఇప్పుడు మర్చిపోయారు. కలియుగ ప్రజలు భారతదేశ సంస్కృతిని, సంప్రదాయములను మరిచి విదేశ సంస్కృతియే గొప్పదని ఎంచి ఆశ కొరకు కాలక్షేపము చేయుచున్నారు. భారత సాంస్కృతిక కార్యక్రమాల మూలముగా మన పూర్వీకులు భారతదేశ సంస్కృతిని పెంపొందించారు. మహాభారతము, రామాయణము, శ్రీమద్ భాగవతము వంటి వేద పురాణముల్లో చెప్పబడిన అవతార పురుషుల జీవిత చరిత్రను బుర్రకథగా మనకు పాడి తెలియజేస్తున్నారు. మనుజ్యోతి ఆశ్రమంలో ఈ కల్కి జయంతి ఉత్సవంలో అనేక ప్రాంతం నుండి అనేక మంది కవులు, ప్రముఖులు, వక్తలు విచ్చేసి తన యొక్క కవితలను పాడి ధర్మాన్ని చాటుచున్నారు. అనేక ఇస్లామీయులు భక్తి పాటలు కూడా పాడి భగవంతుణ్ణి స్తుతించుచున్నారు. అనేక వాగ్వాదాల ద్వారా ఆత్మీయ సందేశాలు ఇచ్చి ప్రజలకు ఆత్మీయతను ధారపోశారు. లహరికృష్ణ భక్తులమైన మేము కూడా ఈ యొక్క ఉత్సవంలోని అనేక రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాం. ఆయన ఖజానాను మూసివేయడు, అల్ల ఎదుట చేయు తాపుడి, ఆయన లేదని చెప్పుటలేదు. వేదనతో పిలచు స్వరము ఆలకించును, ఎన్నములను హృదయములను చూసిడివాడు,
అల్ల ఎదుట చేయుచాపుడి ఆయన లేదని చెప్పుటలేదు. ఆశతో అడగక ప్రాప్తించును దుఃఖ బాధలను మరి పారద్రోలును. మనజ్యోతి ఆశ్రమములో జరుగు అన్ని ఉత్సవములలోనూ పిల్లలకు నామకరణము చేయు కార్యక్రమము జరుగుచున్నది. తల్లిదండ్రులు తమ పిల్లలను భగవంతుడు అనుగ్రహించిన వరప్రసాదమని తలంచి శ్రీ లహరికృష్ణకు అర్పించుటగా ఎంచి పేరులను పెట్టుచున్నారు. భగవంతుని యొక్క భద్రత ఆశీర్వాదము ఎల్లప్పుడూ ఉండునని నమ్ముచున్నారు. సాధారణముగా 2-3 తరముల క్రితము చూచినట్లయితే వారి పిల్లలకు భగవంతుని యొక్క గుణములను ఆయన మహిమలను తెలిపే పలు నామములను పెట్టేవారు. దినములు గడిచిన కొలది ఈ కలియుగములో కలి యొక్క ప్రభావము వలన జనులు నవనాగరికత ఆడంబర జీవితముల వలనను భగవంతుని యొక్క పేర్లను తమ పిల్లలకు పెట్టుటకు ఇష్టపడక మనఃపూర్వకముగానే వారి స్వంత ఉద్దేశములతో అర్థములేని పేర్లతో వారి పిల్లలకు నామకరణము చేస్తున్నారు. కాని ఈ కలియుగములో భగవాన్ శ్రీ లహరికృష్ణ గారు నామకరణము యొక్క నిజమైన అర్థమును దాని ముఖ్యత్వమును తెలియజేసి భగవంతుని మహిమను చెల్లించే విధముగా లహరికృష్ణ గారి భక్తుల పిల్లలకు తిరిగి భగవంతుని యొక్క గుణగణాలను తెలిపే పేర్లనే పెట్టుచున్నారు. దీనివలన వారి యొక్క పిల్లలు కలి యొక్క ప్రభావము నుండి తప్పించబడి నారాయణుని యొక్క అధీనములో ఉంటూ ఆయన యొక్క ఆశీర్వాదములతో ఆత్మీయ మార్గములో పెంచబడుచున్నారు. ఈ కారణము వలననే శ్రీ లహరికృష్ణ గారి భక్తులు ప్రపంచములో ఏ ప్రాంతములో ఉన్నప్పటికీ వారికి పుట్టే పిల్లలకు నారాయణుడు ఉద్భవించిన ఈ మనుజ్యోతి ఆశ్రమములోనే పేర్లు పెట్టించుటకు ఇష్టపడుచున్నారు. కావున ఈ నామకరణము చేయు కార్యక్రమము కల్కి జయంతి ఉత్సవములలో ఒక భాగముగా ఉన్నది. నేను మనుజ్యోతి ఆశ్రమంలో శిక్షణ తీసుకున్న అమ్మాయిని వివాహం చేసుకున్నాను. మా యొక్క వివాహం కులమతాల అతీతంగా జరిగినది. భగవంతుడైన లహరికృష్ణ గారు అనుగ్రహించిన మా కుమారునికి మనుజ్యోతి ఆశ్రమంలో పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే లోకంలో చాలామంది ప్రజలు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగి వారి పిల్లలకు నామకరణం చేస్తుంటారు. కానీ మేమైతే మనుజ్యోతి ఆశ్రమే భూలోక వైకుంఠంగా తలంచి మా పిల్లలకు నామకరణం చేశాము. అలాగే శ్రీ లహరికృష్ణ గారు నమ్మిన భక్తులందరూ కూడా వారి యొక్క పిల్లలకు నామకరణం చేస్తున్నారు. అది మాకు చాలా ఆశీర్వాదంగా ఉన్నది. మా యొక్క పిల్లల భవిష్యత్తు శ్రీ హరికృష్ణ గారికి కర్మలకు అప్పగించుకుంటున్నాము. ఆయన కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంటాయి. మా కుటుంబ సమేతంగా ఈ మనుజ్యోతి ఆశ్రమంలో జరిగే ప్రతి పండుగకి వచ్చి వెళ్తూ ఉంటాము. లహరికృష్ణ గారి యొక్క ప్రతి యొక్క ఆశీర్వాదం భద్రత మాకు పరిపూర్ణంగా ఉంటుంది. దానివల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. హిందువులు దేవాలయంలోను, క్రైస్తవులు చర్చిల్లోను, మహమ్మదీయులు వాళ్ళ ఆలయంలోను తమ పిల్లలకు పేరు పెట్టించుకుంటూ ఉంటారు. కానీ మేమైతే భూలోక వైకుంఠమైన ఈ పుణ్యభూమైన మనుజ్యోతి ఆశ్రమంలో మేము మా పిల్లలకి పేర్లు పెట్టించుకుంటూ ఉంటాము. ఎందువల్ల అంటే దానివల్ల లహరికృష్ణ గారి యొక్క పరిపూర్ణ భద్రత ఆశీర్వాదం మా పిల్లలకు మెండుగా ఉంటుంది. కల్కి జయంతి ఉత్సవములలో బాలబాలికలు చాలా ఆసక్తితో వచ్చి కలుసుకుంటారు. కొన్ని ముఖ్య వేద భాగములను కంఠస్థము చేసి చిన్నపిల్లలు ఇక్కడకు వచ్చి అప్పచెబుతారు. ఇంకా భగవంతుని సన్నిధిలో నాట్యము చేసి పాటలు పాడి శ్రీ లహరికృష్ణయ్యను మహిమపరుస్తారు. భగవంతునికి పిల్లలు అంటే చాలా ప్రేమ. వేదములలో ఏమని చెప్పబడినదంటే దేవుని యందు భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమునకు ప్రారంభము అని చెప్పబడియున్నది. దీని కారణముగానే ఆ రోజులలో తల్లిదండ్రులు వారి పిల్లలను భగవంతుని ఎడల భయభక్తులతో పెంచేవారు. మరియు
దైవిక జ్ఞానమును వారి పిల్లలకు అభ్యసించుటకు వేదములను నేర్పించుటకును గురుకులములలో చేర్పించేవారు. అయినప్పటికీ నవీన నాగరికత తల్లిదండ్రులు భగవంతుని జ్ఞానమును వేదములను వారి పిల్లలకు నేర్పించుటకు ఇష్టపడుటలేదు. శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ బోధనల వలన జ్ఞానోదయమును పొందుకొనిన శ్రీలహరికృష్ణ గారి భక్తులు తమ పిల్లలను భగవంతుని ఎడల భయభక్తులతో పెంచుతూ బాల్యదినములందే భగవంతుని ఆరాధించడములోనూ వేదములను పఠించడములోనూ శిక్షణను ఇస్తూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. దీని మూలముగానే పలు ప్రాంతములలోనున్న లహరికృష్ణ గారి భక్తుల పిల్లలు ఈ కల్కి జయంతి ఉత్సవములకు మరిజ్యోతి ఆశ్రమమునకు వచ్చినప్పుడు వారు నేర్చుకునిన వేదములు అనగా బైబిల్, ఖురాన్, భగవద్గీత మరియు శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ పలికిన నిత్య జీవపు మాటలను పెద్దవారిని సైతము ఆశ్చర్యపరిచే విధముగా వేదికపై పలుకుతున్నారు. ఇంకనూ అనేక సాంస్కృతిక కార్యక్రమములలో పిల్లలు పాల్గొని భగవాన్ శ్రీలహరికృష్ణ ఆశీర్వాదములను పొందుకుంటున్నారు. మంజోతాశ్రమంలో ప్రతి సంవత్సరం జరిగే సమ్మర్ క్యాంపులో నేను పాల్గొనేవాడిని. అక్కడ నాతో పాటు చాలా మంది పిల్లలు వచ్చి పాల్గొనేవారు. అక్కడ మాకు ముఖ్యంగా భగవంతుడి మీద భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము అని చెప్పారు. సమ్మర్ క్యాంపులో మాకు ఆటల పోటీలు, పరీక్షలు పెట్టి వాటిలో గెలిచిన వారికి బహుమతులు ఇస్తారు. అంతేకాకుండా అక్కడ సమ్మర్ క్యాంపులో పాల్గొన్న పిల్లలందరికీ ఈ సర్టిఫికెట్లు ఇస్తారు. అక్కడ సమ్మర్ క్యాంపులో ఉన్న నెల రోజులు మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. నేను చిన్నప్పటి నుండి మంజ్యోతి ఆశ్రమంలోనే ఉంటున్నాను. నాకు ఆశ్రమంలో ఉండటం అంటే చాలా ఇష్టం. అక్కడ ప్రార్థనలు బాగా జరుగుతాయి. వాటితో పాటు చదువు కూడా నేర్పిస్తారు. అక్కడ అన్ని భాషలు నేర్పిస్తారు. కల్కి జయంతి ఉత్సవములలో చిన్నపిల్లల కార్యక్రమం జరుగుతుంది. వాటిలో మేము నాట్యము, డ్రామాలు వేస్తాము. ఆశ్రమంలో మేము నేర్చుకున్నది భగవంతుని అందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు ఆరంభము అని నేర్పిస్తారు. దానినే మేము నేర్చుకుంటాము. నేను శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణను నమ్ముకుంటున్నాను. నేను ప్రతి వేసవి కాలంలో సమ్మర్ క్యాంపుకు వెళ్తాను. అక్కడ ఆట పోటీలు పెడతారు, ఆట పోటీలు నేర్పిస్తారు, వేదవాక్యాలను నేర్పిస్తారు. జూలై కల్కి జయంతి ఉత్సవాలలో డ్యాన్సులు వేయిస్తారు, డ్రామాలు వేయిస్తారు. నమో దేవా శ్రీ విష్ణుమూర్తి మా ప్రభుల హరి కృష్ణ. మనజ్యోతి ఆశ్రమంలో చిన్నపిల్లల సైతం కూడా చిన్న బాలు వేదాల్లో ఉన్నటువంటి సారాంశం చెబుతున్నారు. ఈ వేదాంశం సారాంశము అక్కడ చెప్పడం అనేది విన్నాం, కానీ మరి అక్కడ చెప్పడం చిన్నపిల్లలు అనేది వినలేదు. అంటే అటు బైబిల్ గురించి, ఇటు ఖురాన్ గురించి, ఇటు వేదం గురించి చెప్పేటటువంటి ప్రాధాన్యత అక్కడ మనజ్యోతి ఆశ్రమంలోనే ఉంది. ఆ మహమ్మదీయులంతా ఇమామహది వస్తారని, హిందువులంతా వీరభోగ వసంత రాయుడు వస్తారని, మన క్రైస్తవులంతా కూడా మనిషి కుమారుడుగా మళ్ళీ వస్తారని చెప్పి ఎదురు చూస్తారు. ఆ ఎదురు చూసేటటువంటి ఏకైక నాయకుడు ఈ లహరికృష్ణ గారు ఒక్కళ్ళే. కల్కి జయంతి ఉత్సవములో ఒక రోజున దేశీయ సమైక్యత సమావేశమును నిర్వహిస్తారు. ప్రజలకు మత సామరస్యతను, దేశీయ సమైక్యతను బోధించిన కొరకును ఇన్ని సమావేశములను మనజ్యోతి ఆశ్రమము నిర్వహించుచున్నది. ఈ భూలోక వైకుంఠమైన మనజ్యోతి ఆశ్రమమునకు దేశ విదేశముల నుండి భక్తులు వచ్చి వారి కుల, మత, దేశ, భాష, ప్రాంతీయ భేదములను విడిచిపెట్టి
మరియు వారి ఆచార సాంప్రదాయములను వదిలిపెట్టి శ్రీమన్నారాయణ శ్రీలహరి కృష్ణ బోధనల క్రిందుగా ఒకే కుటుంబముగా ఐక్యపడుతున్నారు. ఒకే దేవుడు ఒకే దేశము అనే చైతన్యమును ప్రపంచమంతటను వ్యాప్తి చెందించుటకు ఈ దేశీయ సమైక్యత సమావేశము అనే కార్యక్రమము ద్వారా వారు పొందుకొనిన ఆత్మీయ అనుభవములను లహరికృష్ణ గారు వారి జీవితంలో చేసిన మేలులను గురించి మాట్లాడుతూ కవితలుగాను పాటలుగాను వాగ్వాదములుగాను ఈ సత్యమును ప్రకటించుతున్నారు. మరుజ్యోతి ఆశ్రమములో జరిగే ఈ దేశీయ సమైక్యత సమావేశ కార్యక్రమమును తిరునల్వేలి ఆల్ ఇండియా రేడియో వారు మరియు కొడైకెనాల్ ఎఫ్ఎం స్టేషన్ వారును విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారును వచ్చి రికార్డ్ చేసి ప్రజలందరికీ ఈ సత్యమును గ్రహించుట కొరకు ఉపయోగపడు నిమిత్తము రేడియోలో ప్రచారము చేస్తున్నారు. ఎందుకంటే ఈ దేశీయ సమైక్యతను సాధించాలంటే ఆ ఏకైక భగవంతుని క్రింద ఐక్యపడుట ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. భగవంతుడైన శ్రీ లహరీశ్వర ఒక జన్మభూమి అని ఈ మనజ్యోతి ఆశ్రమంలో ప్రతి సంవత్సరం జూలై నెలలో కల్కి జయంతి ఉత్సవములు జరుగుతున్నది. ఈ కల్కి జయంతి ఉత్సవంలో ముఖ్యమైన కార్యక్రమం ఒకటి ఉన్నది. అదేమిటంటే దేశీయ ఐక్యత సమావేశం అనేది ఒక దినం జరపబడుతున్నది. ఆ దేశీయ ఐక్యత సమావేశ దినమున అనేకమైన ముఖ్య ప్రముఖులందరూ కూడా ఇక్కడ వచ్చి కలుసుకుంటున్నారు. అది మాత్రం కాకుండా ఈ దేశీయ ఐక్యత సమావేశం జరిపించే ఒకే ఒక ఆశ్రమం మనజ్యోతి ఆశ్రమం. అది మాత్రం కాకుండా దాని క్రియలో చేర్చిపేసేది కూడా ఈ మణిజోదాశ్రమం మాత్రమే అని చెప్పి వాళ్ళు చెప్పేటప్పుడు మాకు అది చాలా ఆశ్చర్యరీతిగా ఉన్నది. జాతీయ సమైక్యత సమావేశం అనే ఒక ప్రోగ్రాం జరుగుతుంది. భగవాన్ శ్రీ లహరికృష్ణ గారి ఆశ్రమంలో ఈ ప్రోగ్రాం చాలా బాగా నాకు ఆకర్షించి దేశీయ సమైక్యత సమావేశమునకు హాజరయ్యే ప్రోగ్రాంకు మా స్నేహితులను మా ముస్లిం సహోదరులను కవులను తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో ఈ మీటింగులకు హాజరుపరచడం జరుగుతుంది. ఒకే దేవుడు ఒకే దేశం అనే సిద్ధాంతమును ఎలా మేము చెప్పగలుగుతున్నామంటే ఆయనే క్రీస్తు యేసు అల్లా నారాయణ అని పరిపూర్ణంగా నమ్ముచున్నాము. జగ మేలు లహరి కృష్ణ సర్వేశ్వర దేవ సర్వోన్నత సర్వేశ్వర దేవ సర్వోన్నత నా ప్రభు లహరి కృష్ణ నా ప్రభు లహరి కృష్ణ నా ప్రభు లహరి కృష్ణ ప్రభుల గరి కృష్ణ మన సార నిన్ను వేడద జగ మేల గరి కృష్ణ మన సార నిన్ను వేడద జగ మేల గరి కృష్ణ కల్కి జయంతి ఉత్సవములో కలుసుకొనుటకు వేల కొలది భక్తులు వస్తున్నారు. 7 రోజులు జరుగు ఈ ఉత్సవములో కలుసుకొనుటకు వచ్చు ఈ భక్తులకు మనజ్యోతి ఆశ్రమమే ఉచితముగా భోజన సదుపాయములను కల్పించుచున్నది. పేద ధనిక అనే భేదము లేకుండా అందరూ ఒకటిగా కూర్చుని ఒకే ఆహారమును తినుచున్నారు. వేల కొలది వచ్చిన భక్తులకు ఎటువంటి కొరత లేకుండా సరియైన సమయంలో ఆహారమును సిద్ధపరచటం అనేది ఒక వింతైన కార్యంగా ఉన్నది. ఇది ఆశ్చర్యమును కలిగించే ఒక విషయంగా కూడా ఉన్నది. ఏవైనప్పటికీ ఈ కార్యము మనుష్యుల శ్రమ వలన సాధ్యము కాదుగాని భగవాన్ శ్రీలహరికృష్ణ అనుగ్రహించిన శక్తి వలన ఈ ఆహారం సిద్ధపరచబడుతున్నది. దీనికి సంబంధించిన పనుల విషయంలో లహరికృష్ణ గారి భక్తులే ఐక్యముగా కలిసి తయారు చేసుకుంటారు. ఇటువంటి కార్యమును ప్రపంచంలో ఎక్కడనూ చూడలేము. ఈ భూలోక వైకుంఠమైన సత్యనగరమునందే అది సాధ్యమని రుజువుపరుచుతున్నది. ఒకే దేవుడు ఒకే దేశము అనేది ఈ సత్యనగరము యొక్క నూతన చైతన్యము. ఇది రాబోయే ధర్మయుగమునకు ఆదర్శము. కల్కి జయంతి సమయాన
అనేక మంది భక్తులు ఎక్కువ మంది వచ్చేటప్పుడు భోజనం తయారు చేసింది అది వారికి సరిపోతుందా లేదా అనేది మా యొక్క భయంతోనే శ్రీ లారీకృష్ణ గారికి వెళ్ళి చెప్పి ఉంటిమి. అయ్యగారు వచ్చి ఆ భోజనాన్ని ప్రార్థన చేసి ఇక మీరు వడ్డించండి అని చెప్పారు. తక్కువగా చేసిన ఆహారము ఎక్కువ మందికి వచ్చినది. ఇది ఈ యొక్క సంఘటనలో మాకు ఎన్నో కూడా అద్భుతాలు కూడాను మనకి సంభవించి తెలియజేశారు. ప్రతి సంవత్సరం మనజోతాలు మూడు పండుగలు జరుగుతుంటవి. కలిగి జయంతి పండుగ, మహిమదిన కూటములు, ధర్మిక స్థాపన పండుగ. ఈ పండుగలు కలుసుకోవడానికి పలు ప్రాంతం నుంచి పలు దేశాల నుంచి భక్తులు వచ్చి కలుసుకుంటారు. ఎన్ని వేల మంది భక్తులు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి సరిపోయే ఆహారం, మరి ఉండడానికి సరిపోయే గదులను ఉచితంగా ఏర్పాటు చేస్తుంది ఈ మనజ్యోతి ఆశ్రమం. ఇక్కడ శాఖాహారం మాత్రమే ఇవ్వబడుతుంది. ఈ కల్కి జయంతి ఉత్సవములలో ఒక ప్రత్యేకమైన దినమున దేశ విదేశీయుల నుండి వచ్చిన భక్తజనులెల్లరూ వారి వారి ప్రాంతముల వారీగా అనగా మండలములుగా ఏర్పడి వారి ఆహారమును వారే తయారు చేసుకుని మండల భోజనములుగా స్త్రీలు పురుషులు పిల్లలు పేద ధనిక అను భేదము లేకుండా అందరూ ఒకే కుటుంబంగా ఒకే పందిరి కింద కూర్చొని భుజించే సన్నివేశమును చూసినప్పుడు అది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. జాతి మత దేశ భాషలు వీటన్నిటినీ లెక్క చేయకుండా ఒక క్రొత్త సమూహమును ఏర్పరుచుతున్నది ఈ మనుజ్యోతి ఆశ్రమము. వేదాల వేద సారమా శ్రీ హరి కృష్ణ సియోను శిఖరేశ్వరా, వేదాల వేద సారమా శ్రీ హరి కృష్ణ సియోను శిఖరేశ్వరా, ఆనందాల ఆనంద నమగ్ర జ్యోతి నీవే, ఆనందాల ఆనంద నమగ్ర జ్యోతి నీవే, పరమ పుణ్యం నీ నామం ధ్యానం మయా, వేదాల వేద సారమా శ్రీ హరి కృష్ణ సియోను శిఖరేశ్వరా, వేదాల వేద సారమా శ్రీ హరి కృష్ణ సియోను శిఖరేశ్వరా. ఈ కల్కి జయంతి ఉత్సవములలో పిల్లలను ఉత్సాహపరచుటకు ఒక రోజు ఆటల పోటీలు ఏర్పాటు చేయుచున్నారు. వేరు వేరు ప్రాంతముల నుండి వచ్చినటువంటి భక్తుల పిల్లలు వాటిలో చాలా ఆసక్తితో కలుసుకుంటారు. దీనిలో పాలు పొందుకొని వారందరికీ బహుమతులు ఇవ్వబడును. భగవాన్ శ్రీ లహరి కృష్ణ గారికి ఆటలంటే మరీ మక్కువ. ఆయన మంచి ఫుట్బాల్ క్రీడాకారునిగా మంచి పేరు పొంది ఉన్నారు. ఆ స్ఫూర్తితోనే శ్రీ లహరి కృష్ణ గారు వ్యాయామం ఎడల ఆటల ఎడల ఆసక్తి కనుపరిచే పిల్లలందరికీ శిక్షణను ఇప్పిస్తూ వారిని ప్రోత్సహించేవారు. మరియు పిల్లలందరికీ ప్రత్యేక శ్రద్ధ వహించి యోగాభ్యాసములో కూడా వారికి తరఫీదును ఇప్పించేవారు. ఎందుచేతనంటే పిల్లలకు చక్కని శరీర దారుఢ్యము కొరకు మంచి ఆరోగ్యము కొరకు ఈ విధముగా చేసేవారు. ఉత్సవ సమయములలో పిల్లలందరికీ ఆటల పోటీలు నిర్వహించుతూ బహుమానములను అందించి వారిని సంతోషింపజేసి తాను సంతోషపడేవారు. దానిని ఆదర్శముగా తీసుకుని ప్రతి ఏటా జరిగే ఈ కల్కి జయంతి ఉత్సవములలోనూ మిగతా ఉత్సవములలోనూ పిల్లలందరికీ ప్రత్యేకముగా ఒక రోజును కేటాయించి వారికి ఆటల పోటీలు నిర్వహించుతున్నారు. ఈ కల్కి జయంతి ఉత్సవమునకు వచ్చిన పిల్లలందరూ ఈ పోటీలలో చాలా ఆసక్తితోనూ ఆనందముతోనూ పాల్గొనుతున్నారు. ఆటల పోటీలు జరుగు సమయంలో కనుల విందుగాను మనసుకు చాలా ఆహ్లాదకరముగాను ఉండును. అది చూచేటి తల్లిదండ్రుల ముఖాలలో కనిపించే ఆనందమనేది వర్ణించలేనట్లుగా ఉండును. లారి కృష్ణ గారి గురించి వారి కుమారుడు దేవాశ్రీ లారి గారు విజయవాడలో బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అక్కడ ఆ రోజు నిర్వహించారు. ఆకాశవాణి తరపున పర్యవేక్షకులుగా నేను అక్కడ చేరటం జరిగింది. అక్కడ చూసినప్పుడు వారి యొక్క భక్తుల్ని చూస్తే మరి దేవుడు ఎంత గొప్పవారు అర్థమవుతుంది మనకి. ఎందుకంటే భక్తి చూపించేటువంటి భక్తి వర్యుల ద్వారా మరి దైవాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. ఈ సందర్భంలో దేవాసరి లారి గారి నుంచి ప్రత్యేకంగా మనం ముచ్చరించుకోవాలి.
మరి వారికి వారి తండ్రి గారు భగవానుడైనటువంటి లహరికృష్ణ గారితో ఉన్న బాంధవ్యం అలా ఉంచితే మరి కుమారుడిగా పాలయ్యర్గా ఆయన చేసినటువంటి సేవ నన్ను ముగ్ధుని చేస్తుంది. మరి భగవానుడి యొక్క సమాచారాన్ని ఆయన ప్రపంచానికి ఎలా చేరవేయాలని ఆశించారో అలానే ఆయన కొనసాగారా, అంత విశ్రాంతి లేకుండా కొనసాగారా అనిపిస్తుంది. ఆయనలో ఉన్నటువంటి ప్రేమ అభిమానం ప్రత్యేకతలు, ఎందుకంటే వారు చూపించేటువంటి అభిమానం చాలా గొప్పది. శ్రీ హరికృష్ణ గారు మరి వేదములలో చెప్పుతున్నటువంటి శ్రీమన్ నారాయణ, ఖురాన్లో చెప్పుతున్నటువంటి అల్లాహ్, బైబిల్లో చెప్పుతున్నటువంటి క్రీస్తు యేసు అనేటువంటి ఆ మహాదేవుడు ఆ లహరికృష్ణ గారు అని తెలుసుకున్నాక నేను చాలా సంతోషపడ్డాను. ఈ విషయం తెలుసుకోవాలని నేను మనుజ్యోతి ఆశ్రమం వెళ్ళినాను. ఆశ్రమంలో గొప్ప శాంతిని పొందుకున్నాను. నేను ఆయన్ని ప్రభువైన దేవుడిగా నేను నమ్ముతున్నాను. ఆయన స్థాపించినటువంటి ఒకే దేవుడు ఒకే దేశము అనేటువంటి సిద్ధాంతాన్ని నేను నమ్ముతున్నాను. ఈ యొక్క శ్రీమన్నారాయణ కల్కి మహావతారంగా ఎక్కడి నుంచి వస్తాడని నేను పరిశోధించినప్పుడు ఆయన దక్షిణ భారతదేశంలో తిరునెల్వేలి జిల్లాలో మరి సమ్మలం అనే గ్రామం నుంచి వస్తాడని తెలుసుకున్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఈ మనుజ్యోతి ఆశ్రమమే ఆ భూలోక వైకుంఠమైనందువలన భగవాన్ శ్రీ లహరికృష్ణ గారి భక్తులు ఇక్కడకు వచ్చి చాలా ఆసక్తితో వివాహములను జరిపించుకుంటారు. ధర్మయుగములో ధర్మమును వెంబడించు ప్రజలు ఏ జాతి వారైనను సరే వారిలో వివాహము జరిగినప్పుడు రాబోయే పిల్లలు కూడా అదే ధర్మమును వెంబడించుదురు అనే ముఖ్య భావముతో ఈ మనుజ్యోతి ఆశ్రమము కులాంతర వివాహములు జరిపించుచున్నది. మరుజ్యోతి ఆశ్రమములో వివాహములు భగవాన్ శ్రీ లహరికృష్ణ గారి బోధనల సారాంశము ప్రకారము జరుగును. లోకములో చూచినట్లయితే వివాహములను జరిపేటప్పుడు డబ్బుకును చదువుకును ప్రాముఖ్యతను ఇస్తున్నారు. అదేవిధముగా భాష ప్రాంతీయ భేదములు లేకుండా దేశీయ ఐక్యతగా అమెరికా, మలేషియా, జర్మనీ మరియు భారతదేశము నలుమూలల నుండి వచ్చినప్పటికీ ఎటువంటి కుల మత సంఘ సిద్ధాంతములను చూడకుండా ఇక్కడ వివాహములు శ్రీ లహరికృష్ణ గారి భక్తుల మధ్యలోనే చేసుకుంటారు. వివాహ బంధం అనేది ఈ రెండు కార్యములపై ఆధారపడి ఉన్నది. ముందుగా భర్త భార్యను ప్రేమించవలసి ఉన్నది. భార్య భర్తకు విధేయురాలై ఉండాలి. ఇరువురూ కలిసి భగవంతుని ఆరాధించినప్పుడు వారి జీవితములు సుఖవంతముగాను ఆశీర్వాదముగాను ఉంటాయి. కావుననే ప్రపంచ నలుమూలలా ఉన్న శ్రీ లహరికృష్ణ భక్తులందరూ వారి వివాహములను ఈ మనుజ్యోతి ఆశ్రమములోనే జరిపించుకునుట అదృష్టముగా ఎంచుతున్నారు. ఇక్కడ భగవాన్ శ్రీ లహరికృష్ణ గారి ఆశీర్వాదములతో వివాహములు జరుగుతున్నవి. మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్తారు. వివాహాలు పరలోకములోనే నిశ్చయించబడతాయంటారు. ఈ మనుజ్యోతి ఆశ్రమంలో జరిగే వివాహాలన్నీ కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. ఎందుకనంటే ఇక్కడ జాతి మత కుల రహితమైనటువంటి వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎటువంటి కట్నాలకి కానుకలకి అవకాశం లేదు. అటువంటి వివాహాలు చాలా సంతోషంగా ఉన్నాయి. మేము కూడా దీన్ని ప్రజలందరికీ చాలా సంతోషకరమైనటువంటి వివాహంని తెలియజేస్తూ ఉన్నాం. అనుకుంటే ఇదిగా మా కుటుంబంలోని కుల మత భేదం లేకుండా వివాహాలు కుదుర్చిపడ్డాయి. అనుకుంటే ఇదిగా అదేవిధంగా మా ఒక సచ్యంలో లేని వారికి అమ్మాయిలు ఇవ్వడం కానీ అటువంటివి ఉండవు. అదేవిధంగా మా సచ్యంలోని కట్నాలు కానుకలు కూడా ఉండవు. అనేక మంది
ఈ యొక్క వివాహాలు చేసుకొని ఐక్యమే ఉండి సంతోషంగా ఉన్నారే. ఇందులో ఏది కూడాను ఐక్యమే ఉంటూ వాళ్ళు సంతోషంగా ఉండి వాళ్ళకి ఎటువంటి హానికరం ఏ ప్రమాదం లేకుండా అందరికి సంతోషంగా ఉంటారు. The ashram belongs to the people who follow the principle of one God, one nation. My family and I take part in the celebrations yearly in this ashram. Those who are not able to attend the functions in this ashram, we celebrate the functions of our Lord God, Lord Krishna's glorification day celebrations, Kalki Jayanti celebrations, and Righteous Age celebrations in America itself with very much joy. సత్యనగరమైన ఈ మనుజ్యోతి ఆశ్రమములో సమస్త మత గురువులను ఆత్మీయ స్నేహితులను ఆహ్వానించి మాట్లాడుటకు అనుమతించుచున్నారు. ఈ సర్వమత సమావేశములో కలుసుకునే పలు మతములకు చెందిన నాయకులను ఆత్మీయవాదులను స్నేహితులను మాట్లాడుటకు అనుమతించు ఒకే ఒక స్థలము ఈ సత్యనగరము. మనుజ్యోతి ఆశ్రమములో సర్వమత సమావేశములను నిర్వహించి సర్వమత నాయకులను మతాధికారులను ఆహ్వానించి ఆ ఏకైక భగవంతుని కొరకు సర్వవేదముల సారాంశము ఒక్కటే అని చాటించుటకు ప్రతి ఏటా జరుగు కల్కి జయంతి ఉత్సవములలోనూ మరియు ఇతర ఉత్సవములలో ఈ సర్వమత సమావేశమునకు ఒక రోజును ప్రత్యేకముగా కేటాయించారు భగవాన్ శ్రీ లహరి కృష్ణ. ఈ సమావేశమునకు విచ్చేసిన ప్రముఖులు, నాయకులు, మతాధిపతులు వారి ఉద్దేశ్యములను, వారి సిద్ధాంతములను, వారి వారి మతముల యొక్క ఔన్నత్యము గురించి ప్రసంగించుచున్నారు. ఒకే వేదికపై వారు కలిసి ఉండటం అనేది శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ సిద్ధాంతము క్రింద ఒకటిగా ఉండటం అనేది జనులను ఆలోచింపజేస్తుంది. చివరకు శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ బోధించిన సత్యమును గురించియు, తమ తమ వేదములను అనుసరించియు, ముమ్మాటికి ఇదే నిజమని రూఢిపరచి ధృవీకరించి ఈ సర్వ మానవాళికి ఒకే దేవుడు, ఒకే దేశము అనే సిద్ధాంతమును ముక్తకంఠముతో, ఏకాభిప్రాయముతో ఈ వేదిక ద్వారా చాటి చెప్పుచున్నారు. కాబట్టి భగవాన్ శ్రీ లహరి కృష్ణ గారు చెప్పినట్లు ఏ మతమైనప్పటికీ కూడా అది ఈ భూలోక వైకుంఠమైన మనుజ్యోతి ఆశ్రమములో తప్పకుండా ఐక్యమవ్వాలి అనేది నిశ్చయము. అఖండ తేజోమయమై నిరంతర జ్ఞానజ్యోతులను వెదజల్లుతూ వైకుంఠములో నుంచి దిగినటువంటి మహనీయుడే శ్రీ 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 లహరి కృష్ణ సార్వభౌముడు. తేజోమయమైన అగ్ని కణం, ఆ అగ్ని కణంలో నుంచి ఏ విధంగా నిప్పులా ప్రజ్వరిల్లి విశ్వమంతా వ్యాపిస్తుందో, తమిళనాడులో ఉన్నటువంటి మనుజ్యోతి ఆశ్రమంలోనే ఉన్నటువంటి ఒక ఈ చిన్ని వెలుగు అని మనం భావించకుండా అట్టి వెలుగు సర్వే సర్వత్ర వ్యాపించి అందరినీ ప్రపంచమంతా లహరి కృష్ణ సార్వభౌముని యొక్క కనుసందలలో ఏలుబడిలో ఉండి సత్యధర్మ శాంతి ప్రేమలు ఈ లోకములో ప్రకాశించాలని మనసారా మనమందరము ఆశించి ఓం నమో భగవతే లహరి కృష్ణాయ స్వామి మహామంత్రాన్ని జపించి మానవులు తరించెదరు. తమిళనాడులో తిరునెల్వేలి జిల్లాలో మనుజ్యోతి ఆశ్రమము ఉన్నది. ఒకే దేశం ఒకే దేవుడు అనే సిద్ధాంతం మీద కూడా అన్ని మతముల వారు అక్కడికి వచ్చే సమయం దగ్గర పడింది. అలాగే ఆ లహరికృష్ణాన్ని పూజించిన వారికి అన్ని లాభాలే కలుగుతున్నాయి. నాకు కూడా చాలా ఆపదల నుంచి ఆయన నన్ను రక్షించాడు. దేవాది దేవా మలహరీ
కృష్ణ జీవించే దేవుని రూపం నీవే దేవాది దేవ మలహరి కృష్ణ జీవించే దేవుని రూపం నీవే నీ మూలముగ జగత్తి జీవించెను ఈ జగత్తికి నీవే జీవం నీ మూలముగ జగత్తి జీవించెను ఈ జగత్తికి నీవే జీవం ఇలయందు వైకుంఠమును స్థాపించి తనలోని జనులాదం బలి అర్పించి ताम्रपर्णी हमारे मनुज्योति आश्रम के बहुत ही नज़दीक है। जैसे कि वेदों में लिखा है कि कल्कि महावतार ताम्रपर्णी नदी के पास आएगा, वैसे ही हम भी भागवत पुराण से वेदों से जानकारी लेकर के ही इस आश्रम में आए। मनुज्योति आश्रम में आकर के हम पूरा अपना परिवार के साथ में यहाँ उत्सव को बड़े खुशी और आनंद से और भगवत गीता कुरान बाइबल जैसे इन सब का हमें अध्ययन करने का यहाँ बड़ा मौका मिलता है। मनुष्य चंद्रुनिलो काल पेट्टुटकु ఒక గంట ముందు శ్రీ లహరి కృష్ణ గారి శరీరములోనికి భగవంతుడు దిగి వచ్చాడు। శ్రీ లహరి కృష్ణ గారి శరీరములోనికి శ్రీమన్నారాయణుడు దిగి వచ్చిన రోజునే మనము కల్కి జయంతి ఉత్సవముగా ఆచరించుచున్నాము। ఇప్పుడు జరుగుచున్న ఈ ఉత్సవము 40వ కల్కి జయంతి ఉత్సవము। ఈ మనుజ్యోతి ఆశ్రమములో చాలా బ్రహ్మాండముగా జరుగుచున్న ఈ కల్కి జయంతి ఉత్సవమును ఇప్పుడు చూద్దాం। యథా యదా హి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుత్థాన మధర్మస్య తథాత్మనాం సుజామ్యం। ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధియగుచుండునో అప్పుడెల్లా నేను దేహము దాల్చి జన్మింతును అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విధముగా ఈ కలియుగములో భగవంతుడు అవతరించాడు। ఈ సంభవమునకు గుర్తుగా ప్రతి ఏటా జూలై 21వ తేదీన కల్కి జయంతి ఉత్సవము మహా ఆర్భాటముగాను వైభవముగాను జరుగుతున్నది। ఈ ఉత్సవములో ప్రపంచ నలుమూలలలోనున్న శ్రీ లహరి కృష్ణ గారి భక్తులందరూ వచ్చి కలుసుకొనుచున్నారు। అండ సరాసరును సృష్టించిన భగవంతుడు 1969వ సంవత్సరం జూలై 21వ తేదీన అమెరికా అనేటువంటి పట్టణం లోపల లహరి కృష్ణ గారి లైఫ్ టెబర్నేకల్ లో మాట్లాడుచున్నప్పుడు ఆయన లోపలికి శ్రీమంతుడైన భగవంతుడు దిగిరావడం అనేది జరిగింది। మనిషి యొక్క ఆలోచన స్థాయికి అధిగమించేసి మానవుడు చంద్రమండలం పోయినటువంటి ఆ సమయం లోపల భగవంతుడైన ఆ శ్రీమన్నారాయణ భగవంతుడే శ్రీ లహరి కృష్ణ గారికి శ్రీ లహరి కృష్ణ గారి లోపల నేరుగా దిగిరావడం అనేది జరిగింది। ఇదంతా కూడా 1969వ సంవత్సరం జూలై 21వ తేదీన ఈ యొక్క భూలోకంలో ఒక వ్యత్యాసమైన కార్యంగా జరగడం అనేది ప్రజలు గ్రహించారు। మనుజ్యోతి ఆశ్రమంలో జరుగుచున్న 40వ కల్కి జయంతి ఉత్సవముల గురించి చెప్పాలని ఆశిస్తున్నాను। ముఖ్యంగా ఈ 40వ కల్కి జయంతి ఉత్సవములో ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నదంటలో ఎటు సందేహము లేదు। ఎందుకంటే 40 అనే సంఖ్య ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నది। ఎందుకనగా అది ఒక యుగం యొక్క కాలమును సూచించుచున్నది। ఎవరైతే ఈ కల్కి జయంతి ఉత్సవములలో ఆయన సూచించిన ధర్మాన్ని పాటిస్తారో వారు శ్రమల కాలం నుంచి వారు తప్పించుకుంటారు। నారాయణ లహరి నారాయణ లహరి నారాయణ లహరి నారాయణ నారాయణ లహరి నారాయణ లహరి నారాయణ లహరి నారాయణ నారాయణ హరి నారాయణ శ్రీమన్ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ
లహరి కృష్ణాయ ఓం నమో భగవతే లహరి కృష్ణాయ पर गोटे पर पाँच दिन ट्रेन कल्कि महा उच्छेद आश्रम आई आसो गोटे पृथ्वी जीवन मानू आसे भक्तबी सब मैंने आश्रम आईक सब मैंने आनंद शांति जीवन पाई आको 22 तारिखर पर पूजा शेष हमें आको मैंने निजे निजर घर सब मैंने जी भक्तबी आसे सब मैंने भगवान श्री लहरी कृष्ण नामते घर जा आसे కల్కి జయంతి ఉత్సవము వలనే మరి రెండు ఉత్సవములు చాలా గొప్పగా ప్రతి సంవత్సరము చేయుచున్నారు. మొదటిది ధర్మయుగ స్థాపన ఉత్సవము, రెండవది మహిమ దిన ఉత్సవము. మనుజ్యోతి ఆశ్రమములోను మరియు లోకమంతటను ఉన్న శ్రీ లహరి కృష్ణ స్తుతి ధ్యాన కేంద్రములలోను ఈ ఉత్సవములు ఎందుకు ఆచరింపబడుచున్నవని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కలియుగములో అవతరించిన శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారు తన భక్తులకు ఈ భూలోకములో ఆచరించుటకు అనేక ఉత్సవములను అనుగ్రహించియున్నారు. అందులో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఉత్సవము కల్కి జయంతి ఉత్సవము, రెండవది ధర్మయుగ స్థాపన ఉత్సవము, మూడవది మహిమ దిన ఉత్సవము. ఇంకనూ అనేకమైన ఉత్సవములు కలవు. ధర్మయుగ స్థాపన దిన ఉత్సవము అంటే భగవంతుడు తన రాజ్యమును స్థాపించాడు, ఆ దినము నుండి ఈ భూమిపై భగవంతుని పరిపాలన జరుగుతుందని అర్థము. తన భక్తులకు ఈ దినము మొదలుకొని ఏ ఆయుధము మీపై వద్దిల్లదని, అణుబాంబు సహితము మీకు హాని చేయదని వాగ్దానము చేసియున్నారు. మరియు ఎవరైతే ఈ ప్రేమ పతాకమును వారి గృహములపై ఎగురవేయుదురో వారికి దేవదూతల యొక్క భద్రత ఉంటుందని అభయమిచ్చారు. ఆ దినము మొదలుకొని ప్రపంచ నలుమూలలా ఉన్న శ్రీ లహరికృష్ణ గారి భక్తులు ఈ వాగ్దానమును నమ్మి వారి గృహములపై నారాయణుని ప్రేమ పతాకమును ఎగురవేసియున్నారు. రాబోయే 1000 ఏండ్ల పరిపాలన అనగా ధర్మయుగములో శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ ప్రేమ పతాకము మాత్రమే ఉంటుంది. ఈ మనుజ్యోతి ఆశ్రమమే భగవంతుని ఆలయముగా ఉంటుంది. వైకుంఠమునకు వెళ్ళుటకు ఇది ఏ ద్వారముగా ఉంటుంది. భూలోక వాసులకు భూలోక వైకుంఠముగా మనుష్యుల మధ్యలోనే ఉంటుంది. శ్రీ పాలశ్రీ లహరికృష్ణ గారు 1987 అక్టోబర్ 3వ తేదీన ఒక శనివారమున నేనే పరలోకమునకు భూలోకమును రాజులను ప్రకటన చేశారు. ఆయన ధర్మయుగాన్ని స్థాపించి ఒక కాషాయ పతాకాన్ని కూడా ఎగరవేశారు. ఇది ప్రేమ పతాకమని పిలువబడుచున్నది. ఆయన స్థాపించిన ధర్మయుగ రాజ్యానికి మేమే హక్కుదారులమని చెప్పి ఒక గుంపు ప్రజలమైన మేము ప్రతి అక్టోబర్ 3వ తేదీన ప్రేమ పతాకాన్ని ఎగరవేసి పండుగ దినంగా ఆచరించుకుంటాం. 1989 ఫిబ్రవరి 24వ తారీఖున ఆయన జ్యోతిలోకి వెళ్ళి ఉన్నారని, ఆయనే భగవంతుడని, ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి పరమ పురుషుడు ఆయనే అని మేము నమ్మి ఉన్నాము. 3 పండుగలుగా మాకు ఆయన ఇచ్చిన్నారు. దాంట్లో మొట్టమొదటిది ఆయన పుట్టిన దినము, ఆయన మహిమ పచ్చబడిన దినం అనేది మాకు చాలా పవిత్రమైన దినముగా మేము ఆచరించుకుంటున్నాము. ఆ దినమునకు మేము ఆశ్రమానికి వెళ్ళి ఆయన దివ్య సన్నిధిలో ఆయన ఆశీస్సులు పొందడానికి ఎక్కువగా మేము ఆశించుచున్నాము. ఇక మహిమ దిన ఉత్సవము గురించి తెలుసుకోవాలంటే 1921 ఫిబ్రవరి 24వ తేదీ అనేది భగవాన్ శ్రీ లహరికృష్ణ గారు ఈ భూమిపై జన్మించిన దినముగా ఉన్నది. కలియుగములో కల్కి మహావతారముగా భగవాన్ శ్రీ లహరికృష్ణ గారు ఈ భూలోకములో తన దివ్య సంకల్పమునంతా నెరవేర్చుకొని తిరిగి తన మహిమలోనికి ప్రవేశించిన దినము 1989 ఫిబ్రవరి 24వ తేదీ. దీనిలో ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే లహరికృష్ణ గారి జన్మదినము మరియు మహిమలో ప్రవేశించిన దినము ఒకే తేదీగా ఉండుట అనేది అతిశయోక్తిగా ఉన్నది. ఈ దినమున కూడా భగవాన్ శ్రీ లహరికృష్ణ గారి భక్తులందరూ మహిమ దిన ఉత్సవముగా ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 24వ తేదీన ఆచరిస్తూ ఉన్నారు. ఇలా ఆచరించడంలో భక్తుల యొక్క నిరీక్షణ ఏమనగా, భగవాన్ శ్రీ లహరికృష్ణ గారు తిరిగి నేను వచ్చి మిమ్ములను
వైకుంఠమునకు తీసుకుని వెళ్ళుదును అని ఇచ్చిన వాగ్దానము ప్రకారము లహరి కృష్ణ గారు ప్రత్యక్షమయ్యే దినము కొరకు భక్తులందరూ ఈ మహిమదిన ఉత్సవమును అత్యంత వైభవముగా ఈ భూలోక వైకుంఠమైన మనుజ్యోతి ఆశ్రమములో వైకుంఠలోక ఉత్సవముగా ఆచరించుచున్నారు. ಮಲೇಷ್ಯಾ ಆಯಿತು, ಆಮೇಲೆ ತಿರುನೆಲ್ವೇಲಿ ಆಶ್ರಮ ಆಯಿತು, ಅದೇ ಥರ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಒಂದು ಇಂಟಗ್ರೇಷನ್ ನ್ಯಾಷನಲ್ ಇಂಟಗ್ರೇಷನ್ ಕಾನ್ಫರೆನ್ಸ್ ಆಯಿತು. ಈ ಥರ ಸುಮಾರು ಅಕೇಶನ್ಗಳು, ಸುಮಾರು ಸಮಾರಂಭಗಳನ್ನು ನಮ್ಮ ಆಶ್ರಮದಿಂದ ಎಷ್ಟೋ ನೆರವೇರಿಸಲು ಮಾಡಿ ನಮಗೆ ಎಷ್ಟೋ ಒಂದು ಪುಣ್ಯ ಅಂತ ಹೇಳೋಕ್ಕಾಗೋದಲ್ಲ, ಅದಕ್ಕಿಂತ ಇನ್ನೂ ಮೆಚ್ಚೆ ಹೆಚ್ಚಾಗಿ ಹೇಳಬೇಕು ಸ್ವಾಮಿ ಅಂದಲ್ಲ, ಅದಕ್ಕಿಂತ ಮೇಲೆ ಇಲ್ಲ ಲಹರಿ ಕೃಷ್ಣ ಅಂತ ಹೇಳ್ತೀವೋ ಆ ಲಹರಿ ಕೃಷ್ಣ ಅವನು ದೇವಾಸಿಯ ಬಗ್ಗೆ ನಾವು ನೆನೆಸ್ಕೊಂಡ್ರೆ ಎಂಥ ಕಷ್ಟವಿದ್ರೂ ನಮಗೆ ಹಂಗೆ ಹೋಗ್ಬಿಡ್ತದೆ. ಈ ಮನುಜ್ಯೋತಿ ಆಶ್ರಮಂಲೋ ವಿರಾಮಂ ಲೇಕುಂಡಾ 24 ಗಂಟಲು ಗೊಲುಸು ಪ್ರಾರ್ಥನಲು ಜರುಗುಚುನೇ ಉನ್ನವಿ. ಈ ಮನುಜ್ಯೋತಿ ಆಶ್ರಮಂಲೋ గొలుసు స్తోత్ర ప్రార్థనలు జరుగుచున్నట్లు గొలుసు ఉపవాసములు కూడా జరుగుచున్నవి. మనము ఇప్పుడు మనుజ్యోతి ఆశ్రమములో జరిగే ఆరాధనలు, ప్రార్థనలు, ఇంకా గొలుసు ఉపవాసముల గురించి వివరముగా ఇప్పుడు చూద్దాము. వైకుంఠం అనగా శ్రీమన్నారాయణుడు నివసించే స్థలము. ఆ వైకుంఠనాథుడే ఈ భూలోకములో అవతరించి స్థాపించిన ఈ మనుజ్యోతి ఆశ్రమములో కూడా రేయింబగళ్ళు నిర్విరామముగా శ్రీమన్నారాయణుడైన శ్రీ లహరికృష్ణ ఈ కలియుగమునందు అనుగ్రహించిన శ్రీమంత్రమును భక్తులెల్లరూ స్మరించుతూ ఆయన ఈ కలియుగములో చేసిన లీలలను, కనుపరిచిన మహిమలను పగడుచూ ఆయన కీర్తిని గానము చేయుచూ స్తుతించుచున్నారు. కావుననే ఈ మనుజ్యోతి ఆశ్రమము భూలోక వైకుంఠముగా పిలువబడుతున్నది. లోకములో ప్రతి దేవాలయమునందును భగవంతుని దర్శనమునకు ప్రత్యేక సమయములు ఉండును. కాని ఈ భూలోక వైకుంఠమైన మనుజ్యోతి ఆశ్రమములో మాత్రం భగవంతుని దర్శించుటకు ఎటువంటి ప్రత్యేక సమయము కూడా లేదు. సందర్శకులు ఎల్లవేళలలో ఆశ్రమమును సందర్శిస్తూనే ఉన్నారు. ప్రపంచములో ఎక్కడా జరగని విధముగా ఆరని జ్యోతిగా నిరంతరము నిత్య స్తోత్ర ప్రార్థనలు, భజనలు ఈ మనుజ్యోతి ఆశ్రమములో జరుగుతూనే ఉండును. మరి విశేషముగా శ్రీ లహరికృష్ణ భక్తులు ఉపవాసమును పవిత్ర వ్రతదినముగా ఆచరించుదురు. కేవలము మంచినీళ్లు మాత్రమే త్రాగి ఉపవాస దినమంతా వ్రతదినముగా ఆచరించుదురు. ఉదయకాల ప్రార్థన చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఉదయం 4:20 గంట కొట్టబడుతుంది. అంత ఆశ్రమంలో ప్రార్థన మందిరంలో నిలబడి శ్రీమంత్రం చెప్పబడుతుంది. జాతీయ గీతం పాడబడును. అందరం కూర్చుని తమిళం, తెలుగు, హిందీ భాషలో పాటలు పాడి 1 గంట సేపు ధ్యాని ప్రార్థిస్తాం. అదేవిధంగా సాయంకాలం 6 గంటల నుండి 7 గంటల వరకు రాత్రి ప్రార్థన జరుగును. అలాగే పూర్తి రాత్రి ప్రార్థన ప్రతిరోజు జరుగుతున్నవి. ప్రపంచంలో ఎక్కడా జరిగిన విధంగా గొలుసు ప్రార్థనలన్నవి ఈ మనుజ్యోతి ఆశ్రమంలో జరుగుతుంటాయి. ఇది వైకుంఠ రాజ్యంలో నిత్యము జరుగుతున్న ఓంకార శబ్దములాగా రాత్రిం పగలు కూడా 24 గంటలు ఈ మనుజ్యోతాశ్రమంలో గొలుసు స్తోత్ర ప్రార్థన జరుగుతుంటాయి. ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి వారు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీ లహరికృష్ణ గారి స్తుతి ధ్యాన కేంద్రంలో ఉన్న ప్రపంచంలో ఉన్న భక్తులందరూ కూడా ఈ యొక్క గొలుసు స్తోత్రములు అనేవి చేస్తుంటారు. ఒక్కొక్కరు 1 గంట సమయం 24 గంటలు కూడా ఈ గొలుసు ప్రార్థనలు చేస్తుంటారు. ఉపాసదినం అంటే ఆ రోజు భోజనం చేయకుండా ఉపాసదినం ముందు రోజు 6 గంటల నుండి మరుసటి రోజు 6 గంటల వరకు మంచినీళ్ళు మాత్రం తాగి ఉపవాసం ఆచరించవలను. ఈ ఉపవాస దినాన్ని మీరు ధైర్యంగా చేసినట్లయితే మీ శత్రువులు మీ దగ్గర నుంచి పారిపోదురు. ఏ శత్రువు కూడా మీ ఎదుట నిలబడలేరు. మేమంతా కలిసి ఈ విధంగా ఆచరిస్తూ గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాం. జాతీయ గీతం రాసినటువంటి వారు రవీంద్రనాథ్ ఠాగూర్ అని రచించారు. ఈ భూమిలో ఒక నాయకుడు పుడతాడనేటటువంటిది దాని యొక్క సారాంశం. ఆయన ఎవరంటే ఆయనే శ్రీ శ్రీమన్నారాయణ అనేటువంటి శ్రీ లహరికృష్ణయ్యన అనేటటువంటిది. మన యొక్క జాతీయ గీతమును ఎవరు కూడా గౌరవిస్తలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించినటువంటి గీతము మన భారతదేశం యొక్క భవిష్యత్తు నిర్ణయించినటువంటి మన శ్రీమన్నారాయణ అనేటువంటి శ్రీ లహరికృష్ణ గారికి విజయము 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 అని
దాని యొక్క సారాంశం రచించారు కాబట్టి ఆ గీతము పాడి మేము ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. তিনটা উৎসবে আমরা পোড়া পরিবার পরিশুদ্ধ নিয়ে গিয়া উখানে মনোজাতি আশ্রমে ভাগ নে, আমাদের শুদ্ধ বলে না সারা দুনিয়া থেকে লোক আসা উখানে ভাগ নে। ভগবান কল্কি মহাজয়ন্তী সেই জন্য হয় প্রত্যেক বছর জুলাই মাসে, সেই জন্য হয় কি তার মানে উখানকারে লোক রে জানাইতে সেইটা ভগবানের এখনকার দুনিয়ার দরকার কি ভগবানের, সেইটা উখানে লোক রে জানার জন্য সেইটা উপদেশ করা হয়। భారతదేశంలో ఉన్న హిందువులకు ఇతర భారతీయులకు శనివారం మాత్రమే విశ్రాంతి రోజుగా ఉండేది. ఒక మనుష్యుడు ఎన్ని పనులు చేసినప్పటికీ వారంలో ఏడవ రోజైన శనివారమున విశ్రాంతి తీసుకోవాలి. ఆ దినమున భగవంతుని అనుగ్రహమును పొందుకొనవచ్చును అనియు, దాని ద్వారా భగవంతుని ఆశీర్వాదమును పొందుకొందుమనియు సమస్త వేదములలోనూ చెప్పబడియున్నది. దినం శ్రీమన్నారాయణుడు మానవ రూపంతో సృష్టి అంతా తన మహత్కల మాట చేత కలుగజేసి ఆరు దినాలు సృష్టి అంత చేసి ఏడో దినాన్ని శ్రమించి ఆ దినాన్ని పరిశుద్ధపరిచి ఆశీర్వదించారు. అంచేత మానవులందరికీ విశ్రాంతిని ఆశించమని ఆజ్ఞించబడింది. విశ్రాంతి దినం శుక్రవారం సాయంకాలం 6 గంటల నుంచి శనివారం 6 గంటల వరకు ఆశ్రయించాలి. విశ్రాంతి రోజునే పరమపురుషుడు ఆది బలి చేయడం జరిగింది. విశ్రాంతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ దేవదేవుడిని శరణ వేడుకోవటమే విశ్రాంతి రోజు యొక్క ముఖ్య తాత్పర్యంగా ఉంది. విశ్రాంతి దినం ఆశ్రయించడం దానివల్ల మాకు ఏంటంటే ఏ దినానికి ఎంత కావాలో మాకు అన్నీ కూడా సమృద్ధిగా ఆయన ఇస్తున్నారు. విశ్రాంతి ఆశ్రయించి మేము మహిమని పొందుకొని నిత్య జీవం కూడా పొందుకొని సక్రమంగా మేము ఏంటంటే మమ్మల్ని సక్రమంగా నడిపిస్తున్నారు. మనుజ్యోతి ఆశ్రమం అది తీన్ ప్రకారచ ఉత్సవ రాతు అని ఇది పైల ఉత్సవం మంచి ఇది మహిమచ దివస్ అసం ఉండడం రాస్తు తి ఫిబ్రవరి 24 తారీఖుల తి ఉత్సవ కిలేల జాతి తిని ప్రకారచ ఉత్సవం అది ఆమె ఇది భాగ్ గెతు అని శ్రీ లహరికృష్ణచ ఆశీస్ మూల ఆమె దర్ వర్షే ఇత సగ కుటుంబ సగిత ఆమె ఇత యోన్ ఆమె హే కార్యక్రమం అది ఆమె భాగ్ గెతు అని శ్రీ లహరికృష్ణచి ఆశీస్ మూల ఆమె సగల కుటుంబ సగిత ఇత ప్రకార ఇత ఆశ్రమం అది యోన్ ఆమె సగల తెంచి ఆశీస్ మూల ఆమె చాంగల రాతు ఇత. మనుజ్యోతి ఆశ్రమములో ఆత్మీయ కార్యక్రమములతో పాటు ఇతర పనులు కూడా జరుగుచున్నవి. ప్రతిరోజు వారి వారికి ఇవ్వబడిన పనులను ఉత్సాహముగాను ఎటువంటి నిర్బంధము లేకుండా మనస్ఫూర్తిగా వచ్చి చేయుదురు. ఇక్కడ మగవారు స్త్రీలు అందరూ కూడా ఆశ్రమ పనులన్నింటిలోనూ కలుసుకొందురు. ఎటువంటి సౌకర్యములు లేని అరణ్య ప్రాంతముగా ఉన్న ఈ మనుజ్యోతి ఆశ్రమమునకు తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ వారు బస్సు సదుపాయమును కూడా కల్పించి ఉన్నారు. మనుజ్యోతి ఆశ్రమము సందర్శకులు చూచుటకు చాలా అందముగాను ఆకర్షముగాను ఉండును. సందర్శకులు ఎల్లవేళలలో ఆశ్రమమును సందర్శిస్తూనే ఉన్నారు. మనుజ్యోతి ఆశ్రమమును దర్శించుటకు వచ్చే కొత్త వారిని ఆహ్వానించి
తగిన వసతులను కల్పించి వారికి సత్యమును చెప్పుటయు, చిన్నపిల్లలకు విద్యను బోధించుటయు, యోగా సంగీతము భారత సంస్కృతికి చెందిన ఆత్మరక్షణ కళలు వంటివి నేర్పించబడును. ఇంకా వాహనములను గమనించుట, చెట్లకు మొక్కలకు నీళ్లు పోయుట, ఇదియుగాక ఆశ్రమవాసులకు కావలసిన ఆహార ధాన్యములను కూరగాయలు ఇతరతర పంటలు ఆశ్రమవాసులే స్వతహాగా శ్రమించి ఆశ్రమములోనే పండించుతున్నారు. వ్యవసాయము మాత్రమే కాకుండా ఆశ్రమము నుండి ఉత్తర ప్రత్యుత్తరములు మరియు భగవాన్ శ్రీ లహరికృష్ణ గారు బోధించిన సందేశములను పుస్తకములుగాను కరపత్రికలను ముద్రించే పనులను ఆశ్రమములో ఉండేవారే మనఃపూర్వకముగా ఎంతో ఆసక్తితో చేసుకుంటారు. భగవాన్ శ్రీ లహరికృష్ణ గారి గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగి కోరిన వారికి వాటిని ఉచితముగానే మనుజ్యోతి ఆశ్రమం వారు అందించుతున్నారు. పండుగలో ఆ యొక్క ఈ పరిసరాలని శుభ్రం చేయుట, కొబ్బరి యొక్క మొక్కలకు నీళ్లు వేయుట, ఆ యొక్క వంట పని, ఆ యొక్క కాయగూరలు ఆ యొక్క కోయుట, ఆ యొక్క వచ్చిన అతిథుల్ని ఆ యొక్క చూసుకున్నట, ఇవన్నీ కూడా ఈ యొక్క వచ్చిన యొక్క గ్రూపుల్లో ప్రతి ఒక్క గ్రూప్ వారు కూడా ఒక్కొక్క పని నిర్వర్తించుకుని నిర్వర్తిస్తున్నారు. శరీర రీతి కార్యాలే కాకుండా ఆత్మీయ కార్యాలు కూడా ఈ యొక్క ఉత్సవంలో మేము ఆ యొక్క చేస్తూ ఉంటాం. మేము మనుజ్యోతాశ్రమ శిక్షణ తీసుకునే పిల్లలకు సత్యం చెప్పుటయు, విద్యను బోధించడంతో పాటు వారికి కంప్యూటర్ ట్రైనింగు, రికార్డింగు, ప్రెస్ వర్క్ మరియు పోస్టేజ్ పనులన్నీ చేపిస్తూ ఉంటాం. ఇక్కడ మనుజ్యోతి ఆశ్రమంలో ఎవరు కూడా సోమరులు ఉండకుండా ప్రతి సమయంలో వారికి ఇవ్వబడిన బాధ్యతలు నిర్వహిస్తూ వారు చురుగ్గా ఉంటున్నారు. అటువంటి శిక్షణే మనుజ్యోతి ఆశ్రమంలో ఇవ్వబడుతుంది. ఆచార్యమే మా జీవితం, నీలో జీవించే క్షణం అద్భుతమే మా జీవనం, రాజా లహరి కృష్ణ. ఆచార్యమే మా జీవితం, నీలో జీవించే క్షణం అద్భుతమే మా జీవనం, రాజా లహరి కృష్ణ. అతిశయమే చెందితి ఆనందం పొందితి చూపించే నీ ప్రేమకు, అతిశయమే చెందితి ఆనందం పొందితి చూపించే నీ ప్రేమకు, నీ దయాదరణే మాకు విశేషమైనదిగా, నీ దయాదరణే మాకు విశేషమైనదిగా. ఆచార్య లోకొచ్చి రాయగడ లోక ఆనా జానా హంలో సాల్ బై దోబార్ కొరిచి और प्रार्थना के लिए हम लोग अटेंड होते मनुजोताश्रम रे, और मनुजोताश्रम से हम लोग अच्छे से हम लोग दे प्रार्थना वगैरह सब करके हम लोग अच्छा चलो ची वहाँ पर, और आना जाना करुची, और अच्छे से अभी वहाँ पर भी रायगढ़ लोग वहाँ पर प्रार्थना वगैरह सब करुची. ఆశ్రమము తో సంబంధము కలిగి ఉన్న భక్తుల పిల్లలు కూడా ఆశ్రమములో శిక్షణను తీసుకొనుట కొరకు దేవాసీర్ లారీ గారిచే ఏర్పరచబడినది ఈ సమ్మర్ క్యాంప్. ఈ క్యాంప్ ప్రతి సంవత్సరము మే నెల మొదలుకొని నెలంతా జరుగును. సాధారణముగా ఈ లోకములో చూచినట్లయితే వేసవి కాలములో స్కూళ్లకు వేసవి సెలవులు ఇచ్చినప్పుడు పిల్లలందరూ ఆ సెలవులను గడుపుటకు విహారయాత్రలకు బంధువుల ఇండ్లకు వినోద కార్యక్రమములతో ఆటపాటలతో ఆ సమయమును వ్యర్థముగా గడుపుతారు. వాటికే లోక ప్రకారమైన తల్లిదండ్రులు వారి పిల్లలను ఎంతో ప్రోత్సహించి పంపించుతున్నారు. ఈ మనుజ్యోతి ఆశ్రమములో జరుగు వేసవి శిక్షణా తరగతులు మాత్రము వాటన్నింటికీ వ్యత్యాసముగా నిర్వహింపబడుతున్నవి.
ఈ శిక్షణా తరగతులలో విశేషముగా పిల్లలకు నిజ జీవితములో తోటి వారి ఎడల స్నేహభావమును కలిగి ఉండునట్లును ఆటపాటల యందును శరీర వ్యాయామమునందును సంగీతములోను శిక్షణ ఇచ్చుతున్నారు. మనుజ్యోతి ఆశ్రమములోను అసరాడ ఏజెన్సీ ప్రాంతములోను ఈ వేసవి శిక్షణా తరగతులు జరుగుతున్నవి. ఈ వేసవి శిక్షణా తరగతులకు శ్రీ లహరికృష్ణ గారి భక్తులు వారి పిల్లలను ప్రోత్సాహపరిచి వారిని ఈ తరగతులకు పంపించుతున్నారు. పిల్లలు కూడా వచ్చి చాలా ఆసక్తితో పాల్గొని వేదములను నేర్చుకునటలో శ్రద్ధ కనబరుస్తున్నారు. ఈ శిక్షణా తరగతుల ముగింపులో పిల్లలందరికీ మనుజ్యోతి ఆశ్రమం వారు ధ్రువపత్రములను బహుమతులను ఇస్తున్నారు. మా మనుజ్యోతి ఆశ్రమంలో ప్రతి సంవత్సరము వేసవిడిది కూటములు అనగా సమ్మర్ క్యాంపు జరుగుతుంది. ఈ లోకంలో పలు భాగముల నుండి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు ఈ క్యాంపు కూటములో పాల్గొంటారు. ఈ యొక్క క్యాంపులో ఉదయకాలము ప్రార్థన ఉంటుంది. ప్రార్థన తర్వాత యోగాభ్యాసము, ధ్యానము మొదలగు శిక్షణా కార్యక్రమాలు ఇవ్వబడతాయి. పరీక్షల్లోనూ ఆటల పోటీల్లో నెగ్గిన పిల్లలందరికీ కూడా ప్రథమ ద్వితీయ బహుమతులు, ముఖ్యమైనటువంటి సర్టిఫికెట్లన్నీ కూడా ఇవ్వబడతాయి. సమ్మర్ క్యాంప్ జరుగుతుందంటే మనుజ్యోతి ఆశ్రమంకి పిల్లలు అన్ని ఊర్ల నుండి పిల్లలు వస్తారు. పిల్లలకి ఒక శిక్షణ ఇవ్వబడుతుందండి. దేవుడి అందు భయభక్తులు నేర్పిస్తారు అక్కడ. అలాగే భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్నీ నేర్పిస్తారండి. దేవుని స్తుతించడం, దేవుడి అందు భయభక్తులు కలిగి ఉండటం అక్కడ నేర్పిస్తామండి. పిల్లలు ఎలాగ దేవుడి అందు భయభక్తులు కలిగి ఉండాలి, అలాగే పెద్దవాళ్ళకి ఎలా గౌరవించాలి అలా నేర్పిస్తామండి. ഇന്ന പ്രാർത്ഥനയിലും ഓയ് നാളിൽ ഞങ്ങൾ ആചരിക്കുന്നുണ്ട്. അത് മാത്രമല്ല, വർഷത്തിൽ മൂന്ന് മീറ്റിങ്ങൾ നടക്കുന്ന മൂന്ന് മീറ്റിങ്ങിലും ഞങ്ങൾ കുടുംബമാ വന്നു ചേരുന്നു. അത് മുതൽ ഇന്ന് വരെയും ഞങ്ങൾ വളരെ സന്തോഷമായി ദൈവികമായി ആത്മീയത്തെക്കുറിച്ച് പഠിക്കുന്നതിനും കാണുന്നതിനും കേൾക്കുന്നതിനും എനിക്ക് ഇടയായിട്ടുണ്ട്. ഇനിയും അയ്യാവുക്ക് സാക്ഷിയുള്ളതായി ഞങ്ങൾ കുടുംബമായി എൻ്റെ കുഞ്ഞുങ്ങളോട് ഞങ്ങൾ ചേർന്ന് ജീവൻ ഇരിക്കു വരെയും നിൽക്കണമെന്ന് ആശപ്പെടുന്നു. మనుజ్యోతి ఆశ్రమము యొక్క స్తుతి ధ్యాన కేంద్రములు ప్రపంచమంతటను నడిపించబడుచున్నవి. వీటిలో ఆంధ్ర రాష్ట్రములో ఏజెన్సీ ప్రాంతంలో నివసించే గిరిజనుల కొరకు మనుజ్యోతి ఆశ్రమము యొక్క స్తుతి ధ్యాన కేంద్రము ఒకటి నడిపించబడుచున్నది. స్తుతి ధ్యాన కేంద్రములలో జరిగే ప్రార్థనలు, ఆరాధనలు మొదలగు వాటి గురించి ఒక చిన్న భాగము చూద్దాము. దేశ విదేశములలో శ్రీ లహరికృష్ణ స్తుతి ధ్యాన కేంద్రములు కలవు. వాటిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏజెన్సీ ప్రాంతంలో కూడా గిరిజనుల సౌకర్యార్థం అక్కడ స్తుతి ధ్యాన కేంద్రము ఏర్పాటు చేయబడినది. అక్కడ కూడా సత్యనగరము వలె భజనలు, సేవా కార్యక్రమములు జరుగుతున్నవి.
ఏజెన్సీ ప్రాంతము వారు అమాయకులుగా కనబడినప్పటికీ శ్రీ లహరికృష్ణ గారిని ధ్యానించుతున్న భక్తులు ఆయన గొప్ప జ్ఞానమును పొందుకున్న తరువాత వారు వేదముల నుండి పురాణముల నుండి వారు మాట్లాడుతున్న వాటిని విని పండితులు సైతము ఆశ్చర్యపడక తప్పదు. ఇదంతయు శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారి మహిమ ప్రసన్నతయై ఉన్నది. దేశ విదేశములలో ఉన్న శ్రీ లహరికృష్ణ స్తుతి ధ్యాన కేంద్రములలో ఉన్న భక్తులందరూ ప్రతి సంవత్సరము మణిజ్యోతి ఆశ్రమములో జరుగు ఉత్సవములలో కలుసుకొనుచున్నారు. శ్రీ లహరికృష్ణ స్తుతి ధ్యాన కేంద్రము యొక్క ప్రధాన కేంద్రముగా ఉన్నది ఈ మణిజ్యోతి ఆశ్రమము. దీనికి కేంద్రములుగా పలు దేశములలోను భారతదేశములలోనున్న పలు ప్రాంతములోను కూడా స్తుతి ధ్యాన కేంద్రములు ఉన్నవి. శ్రీ లహరికృష్ణ యొక్క భక్తులు లోక సమాధానము కొరకు మణిజ్యోతి ఆశ్రమము వలె తమ యొక్క గృహములలో అనుదినము ఉదయము 5 గంటల నుండి 6 గంటల వరకు, సాయంత్రము 6 గంటల నుండి 7 గంటల వరకు శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణును స్తోత్రించి ధ్యానిస్తూ ఉంటారు. ఇంకను వారికి ఇవ్వబడిన 1 గంట సమయము గొలుసు స్తోత్రములను గొలుసు ఉపవాసములను చేస్తూ ఉంటారు. ప్రతి శనివారం కూడా విశ్రాంతి దినముగా ఆచరిస్తూ సమూహ ప్రార్థనలను జరిపిస్తూ ఉంటారు. ఇతర దేశములైన మలేషియా, బర్మా, ఫ్రాన్స్, అమెరికా, కెనడా, జర్మనీ, దుబాయ్, ఆఫ్రికా దేశములలోను కూడా శ్రీ లహరికృష్ణ స్తుతి ధ్యాన కేంద్రములు ఉన్నవి. వీరు దైవిక పరిపాలన వచ్చియున్నదని ప్రకటన చేయుచున్నారు. భారతదేశ నాగరికతను భద్రపరచుచున్నారు. అహింసను ఆచరించుచున్నారు. ఈ ఉత్సవాలకు అనేక వేల మంది వచ్చి కలుసుకుంటారు. ఆ విధంగా వచ్చిన జనులలో చాలామంది బుద్ధులు, చిన్నపిల్లలు కూడా ఉంటారు. వారిలో ఎవరికైనా చిన్న చిన్న అనారోగ్యములు ఏమైనా వచ్చినట్లయితే వారికి తగిన రీతిగా మేము మందులు ఇక్కడ ఇస్తూ ఉంటాము. వైద్యం వల్ల మాత్రము కాదు, కానీ భగవాన్ శ్రీ లహరికృష్ణ గారిని పరిపూర్ణంగా విశ్వసించడం వలన, ఆయన ఇచ్చిన వాగ్దానం వలన, ఆయన ఇచ్చిన భద్రత వలన మాకు ఎటువంటి అనారోగ్యము సంభవించదు. ఆ మణిజ్యోతి ఆశ్రమ వరస మాత్రం రావచ్చు కానీ కల్కి జయంతి ఉత్సవం మనావే છે. દુનિયાના ચારે તરફથી બધા વિશ્વાસી આવે છે અને આ આશ્રમમાં કોઈ જાતિ ભેદભાવ નથી. અમે વરસમાં 3 વાર અહીંયા આવે છે અને ખૂબ આનંદથી પ્રભુ પરમેશ્વર જે સુશિકતા રાજા છે એમનું આશીર્વાદ લઈને જય છે. ભગવાન શ્રી લહરી કૃષ્ણ ગારુ સુમારુ 10 સારલકુ પૈગા પ્રપંચમંતટનુ પર્યટించి પ્રચારము చేశారు. అక్కడ భగవంతుని గురించియు వేదములలోనున్న తత్వముల గురించియు ఆత్మీయ ప్రచారము చేశారు. భగవాన్ శ్రీ లహరి కృష్ణ గారును, దేవాసిరి లారీ గారును విదేశములలోను మరియు భారతదేశములోను పర్యటించి నిర్వహించిన ఆత్మీయ ప్రచారములను మనం ఇప్పుడు చూద్దాము. భగవాన్ శ్రీ లహరి కృష్ణ గారు భగవంతుడు ఒక్కడే అని చెప్పి వేదములలో మరుగుగా ఉన్న రహస్యములను జనులకు తెలియజేయుటకు అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, బర్మా, మలేషియా ఇంకా అనేక దేశములు ప్రపంచమంతటా పర్యటించారు. ఆయన ఏ పని చేసినా దానిని భగవంతుని సంకల్పముగా ఎంచి చేయుట అలవాటు. భగవాన్ శ్రీ లహరికృష్ణ గారి విదేశీయ పర్యటనలు ఒక సుడిగాలి వలె ఉండేవి. లహరికృష్ణ గారిని అనేక మతనాయకులు డబ్బుతో కొని తమ వశము చేసుకోవాలని విశ్వప్రయత్నము చేసేవారు. కానీ లహరికృష్ణ గారిని ఎవరూ డబ్బుతో కొనలేకపోయారు. భగవాన్ శ్రీ లహరికృష్ణ గారు సత్యము నిమిత్తము ఏ మతము వారితోనూ రాజీ పడేవారు కాదు. ఆయన బోధించిన ఒకే దేవుడు, ఒకే దేశము అను చైతన్యము గురించియు, ఈ యుగములో భగవంతుని రాకడ విషయముల గురించియు, జీవన్ముక్తిని పొందుకునుట గురించియు ఆయన బోధించేవారు. లహరికృష్ణ గారి కుమారుడు దేవాసిరి లారీ గారు కూడా తన తండ్రి బోధించిన మార్గమునే
లోకమంతా ప్రకటించుటకు ఆయన అనేక దేశములను సందర్శించినారు. ఈయన ప్రయాణములో కూడా భగవాన్ శ్రీ లహరికృష్ణ గారి ప్రసన్నత తోడుగా ఉండి గొప్ప ఆశీర్వాదకరముగాను విజయవంతముగాను పర్యటనలను ముగించారు. లహరి కృష్ణ గారు 1985వ సంవత్సరమున జర్మనీకి చివరగా వచ్చి ఉన్నారు. ఆయన యొక్క కుమారుడైన దేవాసీ లారీను ముందుగానే జర్మనీకి పంపించారు. జూలై 2వ తేదీ ఫ్రెడెన్స్టాట్ అనే స్థలంలో జరిగిన ఒక కూటమిలో భగవంతునికి యథార్థంగా ఉన్న భక్తులను వైకుంఠలోకమునకు తీసుకుని వెళ్ళుదును అని ప్రమాణం చేశారు. గుడారపు పండుగలను ఆచరించుటకు దేవాసీ లారీ నన్ను ఇండియాకు పిలిచేవారు. ఇవి మనుజ్యోతాశ్రమంలో జూలై 15వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరుగును. నేను జర్మనీకి తిరిగి వెళ్ళినప్పుడు ఇక్కడున్న సందేశములను తీసుకుని వెళ్ళుదును. లారీ కృష్ణ 1969వ సంవత్సరం తరువాత నేను, నా భార్య మరియు హేవుడ్స్ కుటుంబం మనుజ్యోతాశ్రమంలో 5 సంవత్సరం నివసించున్నాము. లహరీ కృష్ణ గారు అనేక దేశములకు వెళ్ళి ఉన్నారు. ఆయన ఇక్కడ నుండి డబ్బును తీసుకుని వెళ్ళటలేదు. ఎటువంటి సంఘస్థాపనములలో కూడా చేరలేదు. ఎవరి మీదనూ ఆధారపడలేదు. చేతిలో డబ్బును తీసుకునకుండానే ఇండియాకు తిరిగి వెళ్ళేవారు. శ్రీ లహరీ కృష్ణ గారి తరువాత ఆయన కుమారుడైన శ్రీ దేవాసీ లారీ గారు కూడా ఇక్కడికి వచ్చి మాకు సత్యమును బోధించేవారు. ఆయన యొక్క ప్రయాణంలో భగవంతుని ప్రసన్నత ఎల్లప్పుడూ ఉండేది. உம்மை நம்பி நோக்கிடுவதில்லை என்றென்றும் நடத்திடுவீர். உம்மை நம்புவோர் எங்களை நீர் கைவிடுவதில்லை. உம்மை நம்பி நோக்கிடுவதில்லை என்றென்றும் நடத்திடுவீர். உம்மை நம்புவோர் எங்களை நீர் கைவிடுவதில்லை. ஏசுவேவும் அன்பிற்காய் ஈடுதான் செய்யலாகுமோ? எங்களை மீட்பதற்காய் ஜீவனை ஈந்தீரே. உம்மை நம்பினோர் கெடுபதில்லை என்றென்றும் நடத்திடுவீர். உம்மை நம்புவோர் எங்களை நீர் கைவிடுவதில்லை. பாவிகள் எங்களின் பாவங்கள் போக்கியே, நீசரம் எங்களை நேசராய் மாற்றினிரே. Kami adalah penganut-penganut Sri Lahari Krishna di Malaysia. Manajyoti Ashram yang terletak di Tenal Valley, India adalah tanah suci kami. Setiap tahun 3 perayaan diadakan di tempat ini. Kami bersama penganut-penganut lain dari seluruh dunia berkunjung ke tempat suci ini untuk menyambut perayaan-perayaan tersebut. Sri Lahari Krishna garu bhagavantuni gurinchina yadarthatalanu vedamlalo unna marmamulanu teesi choopinchutaku palu rakamulaina prayatnamulu chesi unnaru. Vaatilo patrikalu okati manam ippudu Manujyoti Ashramamu variche vidudila cheyabadina పుస్తకముల గురించి, ఆడియో వీడియో సీడీల గురించి ఇంకా కొన్ని వివరణలను తెలుసుకుందాం. భగవాన్ శ్రీ లహరికృష్ణ గారు ఈ మనుజ్యోతి ఆశ్రమము నుండి సమస్త వేదముల నుండి ఆయన బయలుపరిచిన విషయములను పుస్తకములుగా ముద్రించి ప్రపంచమంతటా ఉన్న భక్తులకు పంపించేవారు. సామాన్య ప్రజలు సహితము అర్థం చేసుకున్నట్లు ఉన్న ఆయన బోధనలను అనేక భాషలలో తర్జుమా చేసి ప్రింట్ చేశారు. అదే స్ఫూర్తితో భగవాన్ శ్రీ లహరికృష్ణ గారి 2వ కుమారుడు దేవాసీర్ గారు కూడా లహరికృష్ణ గారు బోధించిన సత్యమును తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళము మొదలగు భాషలలో అనేక పుస్తకములను ప్రచురించారు. భగవాన్ శ్రీ లహరికృష్ణ గారు పలికిన నిత్య జీవపు మాటలను సీడీలుగాను, ఆడియో క్యాసెట్లుగాను రికార్డు చేసి విడుదల చేశారు. అది మాత్రమే కాకుండా శ్రీ లహరికృష్ణ గారి జీవిత చరిత్రను సినిమాగాను, ఈ సత్యనగరం యొక్క విశిష్టతను
భూలోక వైకుంఠము మనుజ్యోతి ఆశ్రమము అనే డాక్యుమెంటరీ చిత్రముగాను, భగవాన్ శ్రీ లహరికృష్ణ గారు ఆంధ్రదేశంలో పర్యటించిన సన్నివేశములను ఆంధ్ర పర్యటన అను డాక్యుమెంటరీగాను నిర్మించారు. దానితో ఈ యుగములో భగవంతుడు శ్రీ లహరికృష్ణ అను నామముతో వచ్చియున్నారు అని ధైర్యముగా ఈ లోకమునకు ప్రకటించారు. ఇంకనూ కరపత్రికల ద్వారా, మనుజ్యోతి త్రైమాస పత్రికల ద్వారా జనులందరికీ ఉచితముగా సమస్త వేదముల సారాంశమును, ఒకే దేవుడు ఒకే దేశము అను సిద్ధాంతమును ప్రపంచమంతటా ప్రకటన చేయుచున్నది ఈ మనుజ్యోతి ఆశ్రమము. మా మనుజ్యోతి ఆశ్రమ ప్రచండల గురించి చెప్పాలంటే, శ్రీ లహరికృష్ణ గారు మానవులకు ఇచ్చిన సందేశములన్నీ ఆంగ్లంలోను, తెలుగులోను, తమిళంలోను, కానీ జర్మనీ భాషల్లోను, మరి ఇతర భాషలన్నింటిలోనూ అనువదించబడి ప్రతి ఒక్కరికి ఉచితంగా పంపబడుచున్నది. ఎన్నో శతాబ్దాలకు ముందు వచ్చిన అన్నమాచార్య, ఆ తర్వాత వచ్చిన ముత్తుగుట్టి స్వామి, ఆ తర్వాత వచ్చిన రవీంద్రనాథ్ ట్యాగర్, ఇలాగ అనేక మంది వ్యాస మహర్షి నుంచి ఇప్పటి వరకు చాలామంది ప్రవక్తలందరూ కల్కి మహావతారం గురించిన ప్రవచనములన్నింటినీ ఇచ్చి ఉన్నారు. ఈ ప్రవచనములన్నీ పుస్తకములుగా ఇచ్చి తెలుగులోను, తమిళంలోను అందరికీ వినియోగింపబడుచున్నది. ఇవి మాత్రమే కాకుండా భగవద్గీత, ఖురాను, వాటిలోని సారాంశమును, నిజమైన అర్థమును తెలియజేయ పుస్తకములు, మా త్రైమాస పత్రిక అయిన మనజ్యోతి, నమ్మిత నమ్మండి అనే కరపత్రికలన్నింటినీ మా లహరికృష్ణ గారి శిష్యులు గ్రామ గ్రామాలకు, ప్రతి పట్టణానికి తీసుకెళ్ళి అందరికీ ఉచితంగా పంచిపెడుతున్నారు. లహరికృష్ణ గారి సిద్ధాంతాలను తెలుసుకోవాలని అందరికీ అందుబాటులో ఉండేటట్లు ఆడియో వీడియో సీడీలను కూడా మేము ప్రచురిస్తున్నాం. మధురం సుమధురము నారాయణ నీది సౌందర్యం, మధురం సుమధురము నారాయణ నీది సౌందర్యం, పరిమళ సుమగంధం నీ స్వరమే శ్రీహరి లహరి కృష్ణ, పరిమళ సుమగంధం నీ స్వరమే శ్రీహరి లహరి కృష్ణ. జననం కానరే కృష్ణ, కాని ప్రకృతి గాంచెను ఆహ్వానించెను శ్రీలహరి కృష్ణ, కాని ప్రకృతి గాంచెను ఆహ్వానించెను శ్రీలహరి కృష్ణ. శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ விஸ்வரூபத்தை காட்டின ஜூலை 21ஆம் தேதி கல்கி ஜெயந்தி விழாவாக நாங்கள் வருடந்தோறும் மனுஜோதி ஆசிரமத்தில் கொண்டாடுகிறோம். 1989 பிப்ரவரி 24ஆம் தேதி அவர் அவதரித்த அதே நாளிலே தன்னுடைய பூலோக சரீரத்தை விட்டு வைகுண்ட லோகம் சென்றார். அந்த நாளை மகிமடைந்த தின விழா என்று வருடந்தோறும் மனுஜோதி ஆசிரமத்தில் நாங்கள் கொண்டாடுகிறோம். மூன்றாவதாக 1987 அக்டோபர் 3ஆம் நாள் அவர் ஆதிபலி அன்புக்குடி ஏற்றி உலகத்தில் தர்மிகத்தை நிலைநாட்டினார். அந்த நாளை தர்மிக ஸ்தாப விழாவாக நாங்கள் வருடந்தோறும் மனுஜோதி ஆசிரமத்தில் கொண்டாடுகிறோம். ஈ மனுஜோதி ஆசிரமமு தூர்ப்புன உதயించిన மெருப்பு சிடி விடுதலను சென்னையில் உள்ள காமராஜர் அரங்கோலோ தமிழ்ல 2006 ஜனவரி 5 பிரம்மாண்டமுகா விடுதல செய்யப்படினது. தானினே தெலுங்குலோ ராஜமன்றி, விஜயவாட, ஹைதராபாத் ప్రాంతములలో ఘనంగా విడుదల చేశారు. భగవంతుడు మానవునిగా ఈ భూమిపై సంచరించిన దినములను తూర్పున ఉదయించిన మెరుపు అను చలనచిత్రముగా నిర్మించి విడుదల చేసినది ఈ మనుజ్యోతి ఆశ్రమము. ఈ చలనచిత్రము యొక్క విశిష్టత ఏమనగా, శ్రీమన్నారాయణుడు గతించిన యుగములలో అవతార పురుషులుగా అవతరించాడని వేదములలో చెప్పబడుటను వింటున్నామే గాని మన కనులతో ఎన్నడూ చూడలేదు. కాని ఈ కలియుగములో ఆ శ్రీమన్నారాయణుడు కల్కి మహావతారముగా ఒక సామాన్య మానవునిగా వచ్చి ఆయన నివసించి ఆయన చేసిన అద్భుతములను
సాక్షాత్తు ఆ నారాయణుని నిజరూపమును ఈ కన్నులతో చూచుటనేది కనీ విని ఎరుగని అపురూప దృశ్యముగా ఉన్నది. ఈ తూర్పున ఉదయించిన చలనచిత్రము అను సీడీ విడుదలను ప్రపంచ నలుమూలల తెలుగు, తమిళము, ఇంగ్లీషు, హిందీ మొదలగు భాషలలో అత్యంత వైభవముగా విడుదల చేయడమైనది. ఈ సీడీ విడుదల కార్యక్రమమునకు దేశ విదేశములలో ఉన్న ఎందరో ప్రముఖులు, విద్యావంతులు, నాయకులు, వివిధ మతములకు చెందిన బోధకులు వచ్చి ఈ చలనచిత్రమును చూచి భగవంతుడు ఇప్పుడు మనము జీవించుతున్న ఈ రోజులలో మన మధ్య జీవించారు అనే నిజత్వమునకు సాక్షులుగా ఉన్నారు. భారతదేశమంతటను ఉన్న భగవాన్ శ్రీలహరికృష్ణ గారి భక్తులు ఈ మహత్తరమైన ధర్మమును మారుమూలలా ఉన్న గ్రామములకు సైతము వెళ్లి ఈ చలనచిత్రమును ప్రదర్శించి భగవంతుడు భూమిపై అవతరించి ఉన్నాడని జనులకు తెలియజేస్తున్నారు. ఈ విషయమును గ్రహించుకొని లహరికృష్ణ గారి గురించి ఇంకనూ పూర్తిగా తెలుసుకోవాలని ఆసక్తి కలిగి కోరిన వారికి ఈ సీడీలను ఉచితముగానే అందిస్తున్నది ఈ మనుజ్యోతి ఆశ్రమము. మనుజ్యోతి ఆశ్రమంలో 2005లో నేను అక్కడికి వెళ్ళే అదృష్టం నాకు కలిగింది, ఆశ్రమాన్ని చూసే మహద్భాగ్యం నాకు కలిగింది. అక్కడ సర్వమత సామరస్య మహాసభ జరిపారు, దానికి అధ్యక్షత వహించే అవకాశం నాకు కలిగినందుకు నేను చాలా ఆనందిస్తుంటాను ఇప్పటికీ కూడా. నేను 62 సంవత్సరాలుగా ఏ ఆశయం కోసమైతే పాటుపడుతున్నానో, ఏ లక్ష్యాన్ని పాటిస్తున్నానో అది అక్కడ కనిపించింది, ఆ మనుజ్యోతి ఆశ్రమంలో కనిపించింది. అక్కడ ఒక మరో ప్రపంచాన్ని చూశాను మనుజ్యోతి ఆశ్రమంలో. మనమందరం లక్షించే మహత్తరమైనటువంటి ప్రపంచం ఆ మనుజ్యోతి ఆశ్రమం. తూర్పున ఉదయించిన మెరుపు అనేటువంటి ఒక చలనచిత్రం సీడీ ఆవిష్కరించినప్పుడు దానికి అధ్యక్షత వహించే మహత్తరమైనటువంటి అవకాశం నాకు కలిగింది. నేను కొన్ని వేల సభలకి అధ్యక్షత వహించాను, కానీ ఆ రోజున కలిగిన ఆనందం, అనుభూతి ఇంకా ఏ సభలోనూ నాకు కలగలేదు. కల్కి జయంతి ఉత్సవాల్లో భాగంగా సర్వమత ప్రార్థనా సమావేశాల్లో నా అదృష్టవశాత్తు నేను పాల్పంచుకున్నాను. భారతదేశంలో ఉన్న అనేక కుల మత వర్గాలు, అనేక ప్రాంతాల వారు మొత్తం అందరూ కూడా ఆ సమావేశాలకు రావడం చూసి నేను పులకించిపోయాను. మనుష్య కుమారుని దినములు అనేటటువంటి లహరికృష్ణ గారి యొక్క జీవిత వృత్తాంతాన్ని దాని ప్రతి ఒక్కళ్ళను కూడా తీసుకుని అది మన ఇంట్లో భద్రపరుచుకున్న నిత్యం చూడడం అన్నది. ఆశ్రమాలకు సంబంధించినటువంటి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి దేశాల నుంచి వస్తూ ఉంటారు. ఆ యొక్క ఉత్సవాలకు వచ్చినటువంటి భక్తులు కూడా అలసట చెందుతారు. అప్పుడు కొద్ది కొద్ది ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం, ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ప్రభు అయిన దేవుడే పరమ వైద్యుడిగా ఉన్నారు కాబట్టి మాకు లహరికృష్ణ గారు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా చాలా ముఖ్యమైనటివి. ఏ వ్యాధి మీ గుడారం సమీపించదు అని వాగ్దానం మాకు చేసి ఉన్నారు. అంచేత వైద్యపరంగా మేము చేస్తున్నాం తప్ప ఇదంతా ప్రభు అయిన దేవుడు లహరికృష్ణ గారి యొక్క కృప వలన జరుగుతుంది. ఈ కలియుగము ఇప్పుడు ముగించబడే కాలఘట్టములో మనము ఉన్నాము. ఒక క్రొత్త యుగములో మనము ప్రవేశించబోచున్నాము. కాని నిజమేమిటంటే అతి త్వరలో ఏదో ఒక భయంకరమైన నాశనము ఏర్పడునని విజ్ఞానులు కూడా భయపడుచున్నారు. మొదటిగా ఈ నాశనము ఎందుకు వచ్చుచున్నదనియు, దీని నుండి తప్పించుకొనుటకు ఏ మార్గము ఉన్నదనియు తెలుసుకొనుటకు శ్రీ లియోపాల్ సి లారీ గారు చెప్పేదానిని విందాం. ఈ కలియుగము ముగించబడటకు ముందు ఒక గొప్ప నాశనము వచ్చునని వేదములలో చెప్పబడి ఉన్నది. అటువంటి నాశనము అనేది ఏ విధముగా ఏర్పడునని అనేకులకు తెలియదు. ప్రకృతికి విరోధమైన కార్యములు, భయంకరమైన ఆపత్తులు, నయముకాని వ్యాధులు, ఆత్మహత్యలు, ఈ విధముగా ఎన్నో కార్యములు జరుగుచున్నవి. అదే విధముగా ఆత్మీయముగా చూచినట్లయితే భగవంతుని పేరు చెప్పి ప్రజలను అనేక మంది మోసగించుచున్నారు. ప్రజలు ఎన్ని పుణ్యస్థలమును దర్శించినప్పటికీ జనుల వద్ద మనుష్య ప్రేమ అనేది లేదు. పదవి కొరకు, డబ్బు కొరకు దేనినైనా చేయుటకు ప్రజలు సిద్ధముగా ఉన్నారు. ఇది కూడా మన మధ్యలో ఒక పెద్ద ప్రమాదముగా ఉన్నది. దీని నుండి తప్పించుటకు భగవంతుడు తప్ప మరి ఏ శక్తి కూడా మనలను కాపాడలేదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు సాధువులను రక్షించుటకు, దుష్టులను నాశనం చేయుటకు, ధర్మమును స్థాపించుటకు నేను ప్రతి యుగమున ఉద్భవించుచుందును అని చెప్పి ఉన్నాడు.
అందుచేతనే భగవంతుడు ఒక మనిషిగా అవతరించి నీతిగల ప్రజలను కాపాడుచున్నాడు. కానీ కలియుగం ఒక చివరిలో శ్రీమన్ నారాయణుడే నేరుగా వచ్చి కలిని పూర్తిగా నాశనము చేయుచున్నాడు. మొదటిగా ఆయన నేరుగా భూలోకమునకు వచ్చి ధర్మమును స్థాపించి ఆయనను వెంబడించే ప్రజలకు మరణము లేని అమరత్వమును ఇచ్చుచున్నాడు. చివరిగా ఆయన ఏర్పరిచిన ధర్మమును తిరస్కరించిన ప్రజలందరినీ నాశనము చేయట ద్వారా కలి కూడా పూర్తిగా నాశనమగుచున్నాడు. ఈ సత్యమునే భూలోక వైకుంఠమైన మనుజ్యోతి ఆశ్రమము ప్రపంచమంతటను ప్రచారం చేయుచున్నది. ఈ కలియుగములో అవతరించిన శ్రీమన్నారాయణ శ్రీ లైరికృష్ణను వెంబడించిన వారు చిన్న గుంపు జనులు మాత్రమే. వారు శ్రీ లైరికృష్ణ గారు ఏర్పరిచి ఇచ్చిన ఈ పండుగలను ఏ విధముగా ఆచరించుచున్నారు అనుటను ఈ భూలోకములో వైకుంఠలోక ఉత్సవములు అనే చిత్రముగా రూపొందించాము. మీ సాంప్రదాయములన్నింటినీ విడిచి హృదయంలో శ్రీమన్నారాయణ శ్రీ లైరికృష్ణను గురించి ధ్యానిస్తూ ఉండి మదము లేని మనుషునిగా జీవించుటకు ప్రయత్నించండి. మనుషునికి మనసు మార్పిడి అవసరము కానీ మత మార్పిడి అవసరము లేదు. భగవంతుడే మనుషునిగా వచ్చుచున్నాడు, కానీ మనుషుడు ఎన్నడూ దేవుడు కాలేడు. మీరు దీనిని నమ్మినప్పుడు తప్పనిసరిగా ఆయన మిమ్మలను కాపాడుచున్నాడు. శాంతి సంతోషము ఉండే జీవితమును ఆయన మీకు అనుగ్రహించుచున్నాడు. అతి త్వరలో లోకములో భయంకరమైన మత కలవరములు ఏర్పడును. అప్పుడు మీరు ఎవరిని ఆశ్రయిస్తారు? అప్పుడే ఈ మనుజ్యోతి ఆశ్రమం యొక్క శక్తిని మీరు గ్రహించగలరు. ఒకే దేవుడు ఒకే దేశము అని చెప్పే ప్రజలు ఇక్కడకు సమకూడి వస్తారు. 1000 సంవత్సరములు కూడా ప్రతి సంవత్సరము జూలై 21వ తేదీన ప్రజలు ఇక్కడ మకరజ్యోతిని శ్రీమన్నారాయణుని మహిమను దర్శించుదురు. రాబోయే ధర్మయుగములో ఈ మనుజ్యోతి ఆశ్రమమే ప్రపంచ ప్రధాన కేంద్రముగా ఉండును. కాబట్టి ఈ ధర్మయుగములో మనము ఈ మనుజ్యోతి ఆశ్రమమునకు వచ్చి భగవాన్ శ్రీ లహరి కృష్ణయ్య యొక్క ఆశీర్వాదములను పొందుకొందాము.